నేను ఒక పని మీద వెళ్ళాలి వాళ్ళ కూతురు బుజ్జి ఏం పేరు బుజ్జిని నిద్ర లేపాలని చెప్పాడంట ఐదు గంటలకి సరే ఐదు గంటలకు పాపం ద బుజ్జి నిద్ర ఐదు గంటలకు లేకపోలేదు కదా పాపం సరే బుజ్జిని బలవంతంగా లేపి తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఎదురు గుద్చోబెట్టిందంట వాళ్ళు తెరిచి చూశాడంట బుజ్జి ముఖం పాసి గారు ఉంది పుసి గారు ఉంది చూశాడు అయిపోయిన తర్వాత రెడీ అయ్యాడు రెడీ అవగా ఎవరు ఎదురు రావాలి బుజ్జి కాదు అమ్మగారు అమ్మగారు ఎదురొచ్చిందంట సరే బుజ్జి ముఖం చూసాడు అమ్మగారు ఎదురొచ్చింది పని చాలా ఇంపార్టెంట్ వెళ్ళాలి వెళ్ళి కొంత దూరం వెళ్ళాడు ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వెళ్ళినాక టర్నింగ్లో పడ్డాడు ఏమైందమ్మా పడ్డాడు పడినప్పుడు ఒక లేపాడు ఒక ఆయన వచ్చి మన ఉంటాయని ఒక ఆయన వచ్చి లేపి పొద్దున్నే ఎవరు మొఖం చూసే హోనయ్యా అన్నాడు ఏమన్నాడు పొద్దున్నే ఎవరు ముఖం చూసాడు ఆ మాట చెప్పలేకపోయాడు పాప సరే తీసుకెళ్ళారు బాగా దెబ్బలు తగిలి ఏమి ఎరగలేదులే బాగా దెబ్బలు తగిలి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు చేర్చినామంటే మళ్ళీ అతని ఫ్రెండ్ వస్తాడుగా అతను కూడా నామ కాదు క్రైస్తవుడే వచ్చి కూర్చొని పొద్దున్నే ఎవరు ఎదురు వచ్చారో ఏమరా అన్నాడు అంట ఏమన్నాడు ఎదురు వచ్చింది ఎవరు అమ్మగారు అంటే క్రైస్తవులుగా మనం గుర్తు నేను రక్షించబడిన తర్వాత అంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం ఎక్కడికి వెళ్ళినా వాక్యం వింటాం కదా రకరకాల అనుభవాలు నేర్చుకున్నాం ఒకసారి బహమాస నుంచి ఒక అన్న వచ్చాడు హైదరాబాద్లో ఎల్షై ప్రేరీ హౌస్లో చాలా బ్యూటిఫుల్ సంగతులు చెప్పారు వాక్యం గురించి ఆయన ఆయన చెప్తూ ఆయన క్రమంలో ఏం చెప్పారంటే ఉదయాన్నే లేచి ఏమి చూడద్దు మీరు వాక్యానుసారంగా చెప్తున్నాను వాక్యమే చదవండి ఏం చెప్పాడు ఒక అధ్యాయం అన్నా సరే ఆడవాళ్ళు ఎగవంగానే చీపురు కట్ట కనపడిద్ది ఆడవాళ్ళు ఎగవన అంటులు కనుక ఈ కాదు ముందు వాక్యం చదవండి ఒక రెండు వచనాలైనా లేకపోతే ఒక వచనం అయినా ఒక అధ్యాయం అన్నా ఒక వచ్చిన వాక్యం చదివే పనిలోకి వెళ్ళండి ఎందుకంటే దానికి వాక్యాలు ఉన్నాయి ఉదయమునే లేచి అంటే వాక్యాలు వేకువనే నిన్ను వెతికేదని అన్నాడు కీర్తన అన్నాడ అరవై ఎనిమిదో అనుకుంటా అన్నమాట వేకువనే వెతికే అని పాట కూడా ఉంది మనం అది పాడదాం ఇప్పుడు బైబిల్ పల్లవిగా ఉదయముని లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను పరచు రక్షించు ఆ పదలా నుండి రక్షించు ఆ నుండి స్వరము వినిపించు ప్రభువా నీద సుడాల నీ స్వరము వినిపించు ప్రభువా నీద కాబట్టి ఉదయాన్నే ఏం చేద్దాం ఎక్కడి నుంచి అయినా బైబుల్ చదువుతాం ఖచ్చితంగా చదవాలి బైబిల్ అంటే ఏదో ఒకరు అప్పుడు చదివేవని కాదు ప్రతిదినం బైబులు మనం చదవటం నేర్చుకోవాలి తప్పకుండా అది మనకి మంచిది అది మనకి ఆశీర్వాదకరం కూడా కాబట్టి ఉదయాన్నే మనం లేసి బైబుల్ చదవడం ప్రారంభిద్దాం సమయంలో బలవర్తమానం కోసం మొదటి కొరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది దాకా మనం చదువుదాం ఈరోజు ఏదో కొత్త వర్తమానం చేయబోవట్లేదు బేసిక్స్ మాత్రమే చూద్దాం ఈరోజు అందరం కలిసి అవుదాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభులను పొంది తిని ప్రభు తాను అప్పగింపడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞులించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటీ చేయడం అని చెప్పాను ఆ ప్రకారమే భోజనంపడ చదవండి దీనిలో తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటీ చేయడం చెప్పాను మీరే రొట్టెని తిని పాత్రలో త్రాగునప్పుడెల్లా ప్రభు వత్స వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క బట్టు తినను లేక ఆయన పాత్రలో త్రాగును గుర్చి అపరాధం ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవాలను ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగువాడు తనకు ఇచ్చావిధి కల తిని సాగుతున్నాడు ఇందువల్లనే వీళ్ళు అనేకులు బలహీనలను రోగులను ఉన్నారు చాలా మంది ముప్పై ఒకటి అందరం కలిసి అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదు ప్రార్థన చేద్దాం ప్రేంగులు తండ్రి మీకు వందనాలు ఇంతవరకు మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు ఆరాధన సమయాన్ని బట్టి ఈ సమయంలో ప్రాముఖ్యమైన ఘట్టం మీరు మా కోసం అర్పించిన మీ శరీరం మా ముందు ఉంది మమ్మల్ని దీవించము దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచము అవసరమైన వర్తమానాన్ని మాకు అందించంస బలహీనుడు సహాయం చేయమని మా రక్షకుడు అయి ప్రభు నాలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు మనం ప్రభు బలలో పాల్గొన పూర్వం జనాలు నుంచి మనం బల్ల తీసుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి బాబు తీసుకుని బల్లలో బళ్ళలో ఒకసారి చేయొచ్చి మేము చూస్తాను ఎంతమంది ఉన్నారని బాబు తీసుకుని తీసుకొని బళ్ళలో చేసేవాళ్ళు ఓకే ఓకే చాలామంది ఉన్నారు సింహభాగం ఇంకా బాబు లేనోళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ కాబట్టి బాబు తీసుకోవాలన్నా తప్పకుండా దానికి వెనకాడొద్దు వెనకంచి వేయొద్దు అపవాది వెనక లాగుతాడు మనల్ని మన లోకంలో మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అటు ఇటుగానే ఉంటే కాబట్టి దయచేసి దానికి వెనకాడొద్దు సరే ఈ వర్తమానం అంతా బాప్టిజన్ తీసుకున్న వాళ్ళకి కానీ బాప్టిజం తీసుకు వాళ్ళకి కూడా ప్రయోజనకరమే ఇది ఛానల్ నుంచి మనం బలలో చేయి వేస్తున్నాం వేస్తున్నావా లేదా రక్షించబడ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం బలలో చేయి వేస్తానే ఉన్నాం అయితే ఈరోజు ఐదు ప్రశ్నలు ఐదు ఆన్సర్లు చెప్పుకున్నాం అంతే ఫస్ట్ ప్రశ్న అసలు బల్ల ఎందుకు పెట్టాడు ఫస్ట్ది ఎందుకు క్వశ్చన్ ఏంటి చెప్పండి బల్ల ఎందుకు పెట్టాడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బలలో చెయ్యి ఎలా వేయాలి మూడవది ఎప్పుడు వేయాలి నాలుగవది వేసిన తర్వాత ఏం చేయాలి ఐదవది అసలు బల్ల మనకేం తెలియజేస్తుంది ఏమేంటి చెప్పండి ప్రశ్నలు బల్ల దేనికోసం పెట్టాడు రెండవది ఎలా వేయాలి మూడవది ఎప్పుడు వేయాలి నాలుగవది వేసిన తర్వాత ఏం చేయాలి ఐదవది బల్ల దేన్ని తెలియజేస్తుంది ఐదే ప్రశ్నలు ఐదు ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి మీరే బల్ల దేనికి దేనికి పెట్టాడు బల్ల మందిరా చెప్పింది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ దేనికమ్మా ఎవరు చెప్పారు కదా జ్ఞాపకము ప్రాముఖ్యమైన రీజన్ అదే ఈరోజు అందుకే నేను చెప్పేది లోతైన వర్తమాన మర్మాలు కాదు అసలు బల్ల ఎందుకు పెట్టాడు చాలా మందికి ఈ నాలెడ్జ్ లేదు అసలు బల్ల ఎందుకు పెట్టాడు జ్ఞాపకము మరి ఎప్పుడెప్పుడు పెట్టాడు అది మనకు ఎప్పుడెప్పుడు ఇచ్చాడు ప్రతి ఆదివారం ఇచ్చాడు జ్ఞాపకం చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంతే ఇంకో మాట చెబుతున్నా మీకు ఏజు ప్రభు చనిపోయా నాళు దాదాపుగా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అయింది చరిత్రలో అటు ఇటు వేసుకున్న దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరాలు దాటింది ఇన్ని సంవత్సరాలు గుర్తున్నాడా లేదా కారణం ఏంది గుర్తున్నాడంటే ఈ బళ్ళ ఉండబట్టే ప్రభువారు మనకి ఈ అనేది కానీ ఆ రోజు శిష్యులకి ఇవ్వకపోతే మనకి ఇప్పటికీ ఏముండేవాడు కాదు ఆయన గుర్తుండేవాడు కాదు ఒక సింబల్ పెట్టాడు అనమాట మనకి అది గుర్తు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అసలు మనకు ఒక లక్షణం ఉంది మనకి ఏం లక్షణం ఇస్రాయిల్లో చూసాడు అది ఎవరిలో ఇస్రాయిల్ ఆ లక్షణం ఉంది చూద్దాం రండి ఇర్మియా గ్రంథంలో ఆ రెండో అధ్యాయంలో ఒక చక్కని మాట అంటున్నాడు దేవుడు ఇరిమియా ద్వారా మాట్లాడుతూ రెండో అధ్యాయంలో ముప్పై రెండో వచ్చింది చదవండి ముప్పై రెండు వచ్చిన ముప్పై రెండు కన్యక తన ఆభరణమును మరుచున పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచిపో పలకండమ్మ మాట అందరూ నా నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మరచిపోయారు ఎవరికి లేదు లెక్క చెప్పాలా దేవుడికి లేదా దేవుడికి ఉందా లేదా అసలు ఇర్మియా గ్రంథం సారాశి తెలుసా ఇస్రాయిలీలు దేవుణ్ణి మరిచిపోయారు ఆ మరిచిపోయిన ఇస్రాయిలీల్ని చెరక తీసుకెళ్తున్నాడు డెబ్బై సంవత్సరాలు చెరక ఎన్ని సంవత్సరాలు ఎందుకు డెబ్బై సంవత్సరాల చెర ఎందుకు డెబ్బై సంవత్సరాలే డెబ్బై విశ్రాంతి దినాలు మరిచిపోయాడు అంట ఎన్ని విశ్రాంతి దినాలు డెబ్బై విశ్రాంతి దినాలు అసలు ఈ ఏం మర్చిపోయారు విశ్రాంతి దినాన్ని ఆచరించడం మర్చిపోయాడు ఎప్పుడు ఇచ్చాడు విశ్రాంతి దినాన్ని వారు ఆనాడు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేటప్పుడు పస్కా ఇచ్చాడు పస్కా ఇస్ నథింగ్ బట్ బల్లా కొత్త నిబంధనలో పస్కా అనే ఏ రూపంలో ఇచ్చాడు దేవుడు ఆయన శరీరంగా ఆయన రక్తంగా మనకి ఇచ్చాడు ఇస్రాయలి మీద ఎందుకు కోపాడ్డాడు ఎందుకు చెరగ తీసుకెళ్ళాడు అదే డెబ్బై సంవత్సరాలు మర్చిపోయారు పస్కాని ఆచరించడం విశ్రాంతి మర్చిపోవటం అంటే పస్కాని ఆచరించడం మర్చిపోయారు సార్ నువ్వెన్ని తినాలి స్కిప్ చేసేవు మరి ఆదివారాలని నిన్న ఏడకి తీసుకెళ్ళాలా అక్క ఏం పేరమ్మా మా అమ్మకు నిద్ర ఆగట్లేదు ఈమెకి ఆమె ఇద్దరికి ఆగేటట్టు ఏం గానపట్టల జ్యోతి అక్క కాను అక్క పేరు ఏందమ్మా సుశీలమ్మ గారు ఏమనుకోబాకమ్మా చెప్పండి ఎవరికి లెక్కలేదు ఎవరికి లెక్కలేదు దేవుడికి లెక్కలేదా నువ్వు ఎన్ని ఆదివారాలు లెక్కే ఎగ్గొట్టావో దేవుడు తెలీదా నీకు తెలియదేమో ఒక లెక్క నువ్వు రాసుకోలేదా మర్చిపోయావేమో రక్షించబట్టి బాప్టేషన్ తీసుకొని సాక్ష్యం ఇచ్చావు కానీ ఎన్ని ఆదివారాలు స్కిప్ చేసావు ఎన్ని ఆదివారాలు మర్చిపోయావు మర్చిపోయారని ఏం చేశాడు దేవుడ వాళ్ళని చాలా తీసుకెళ్ళిపోయాడు ఎన్ని 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 మర్చిపోయారో అన్ని అందుకే దేవుడు లెక్కల దేవుడు ఆయనకు తెలుసు మనకు దేవుడు తెలియకపోవచ్చు మనం లెక్క వేసుకోపోవచ్చు ఇక్కడేమన్నాడంటే లెక్కలేనన్ని దినాలు వస్ స్త్రీ తన ఆభరణమును మరవలేదు కన్యక ఆభరణము మరవలేదు పెళ్లి కుమార్తె వడ్డానాన్ని అంటే ఏంటి అర్థం దాని అర్థం భౌతిక సంబంధమైన నీ వస్తువుల విషయంలో మట్టికి నువ్వేది మర్చిపోలే కానీ నన్ను మట్టికి ఏం చేసావు మర్చిపోయావు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన దేవుడు ఇరవై సంవత్సరాలు మర్చిపోయాడు అసలు ఎందుకు మర్చిపోతాం అసలు దేవుణ్ణి ఎందుకు మర్చిపోతాం ఒక రక్షించబడి చక్కగా ఆరాధన చేసాం మనం ఇప్పుడు దేవుడు ఆయన నువ్వు నన్ను రక్షించావు నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు అని ఆరాధన చేస్తాం చాలా సంతోషకరమైన సంగతి ఆరాధన అనేది చాలా బ్యూటిఫుల్ సంగతి ఆరాధన చేసి ఇంత తెలిసిన మనం దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నాం దేవుణ్ణి ఎందుకు స్కిప్ చేస్తున్నాం ఆదివారాలు దేవుని బల్లని ఎందుకు స్కిప్ చేస్తున్నాం అంటే మనుషుల యొక్క మమకారాల్లో పడి ఎవరిలో పడి దేవుల్లో పడి ఈయన ఇరవై సంవత్సరాలు ఎందుకు మర్చిపోయాడు అయ్యే సౌండ్ కొంచెం పెట్టా సౌండ్ నాకైతే వెనపట్టల ఇదన్నా పెట్టి కొంచెం లైట్గా ఎందుకు మర్చిపోయారు అమ్మ యాకో ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు అని చెప్పాను ఇరవై సంవత్సరాలు ఎందుకు ఇరవై సంవత్సరాలు మనకు తెలుసు కదా వాటిలో పద్నాలుగు ఎవరికి కొంచెం తగ్గి రాహేలు కోసం ఎన్ని రాహేలు ఆయన ఏం చేస్తే పద్నాలుగు మీ చేతి చెప్పిద్దాం నామా నా నోటి నుంచి కాదు దేనికోసం ప్రేమ అంట ఏం ప్రేమ నిజమైన ప్రేమ నది ఏ ప్రేమ చెప్పండి రాహేల్ని యాకోపుకి రాహేల్ మీద ఉన్న ప్రేమ ఏ ప్రేమ ఆ రాహేలు అంధగత్య అంతే మించి ఏమన్నా ఉందా అంధగత్యని ప్రేమిస్తే ఎట్ట ఉంటుందని అందాన్ని చూసిన ప్రేమించిన వాడు అంటాడంటే ముప్పయో అధ్యాయం ఆధికార మొదటి రెండో వచ్చిన చదవండి కాదు ముందు ఇదిగా చూడాల్సి మీరు ప్రేమ యొక్క లక్షణాలు రెండు చూసి దానికి వెళ్దాం మొదటి కోరింది రాసిన పత్రిక రండి నిజమైన ప్రేమ కాదు చూద్దాం మొదటి కోరింది రాసిన పత్రిక పదమూడు అయితే చూడండి నిజమైన ప్రేమ ఎలాంటిది అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా నిజమైన ప్రేమ అయితే ఏం చేయకూడదు అక్క త్వరగా ఉంటుంది ఇప్పుడు నాకు మీద అప్పుడు నా కొడుకు మీద ప్రేమ ఉందనుకో త్వరగా కోపాడదు ఉంటుంది కానీ కొడతాం కొట్టం ఊరకు పౌటర్ వేసినట్టు కొడతాం ఎందుకు దెబ్బ అంటే ప్రేమ అనమాట అది ఏంటిదని త్వరగా కోపడకూడదు కదా ఇప్పుడు నిజమైన ప్రేమ కాదో చూద్దాం ఇప్పుడు ముప్పై అధ్యాయం రెండవ వచ్చినాం ఆది కాండం ఆది కాండం ముప్పై అధ్యాయం రెండవ వచ్చినాం యాకోపు ఏందమ్మా కోపం ఏమైందంట రగులుకుందంటే ఉందంటే త్వరగా కోపడింది ఇంకా ఎక్కువ దాటాడు హద్దులు దాటాడు అయ్యగారు లేని విషయంలో కోప పడటంలో హద్దులు దాటాడు అనమాట ఇప్పుడు ప్రేమ నిజమైన ప్రేమ సరే ఓకే నిజమైన ప్రేమ అయితే ఇంకోటి చూద్దాం రోజు చచ్చిపోవాల్సిన సమయం వచ్చింది చనిపోయే సమయం ఆసన్నమైంది ఎవరికి ముందే ఇద్దరు చచ్చిపోయారు ఎవరెవరు వాళ్ళిద్దరు భార్యలు ఎవరు ఏందన్నా యాకో భార్యల పేర్లు చెప్పండి లేయా ఎక్కువగా ప్రేమించింది ఎవరిని రాహేళ్ళు కదా ఇద్దరు ముందే చచ్చిపోయారు ఇద్దరు రెండు చోట్ల పాతి పెట్టారు ఒక నేటపానులో పాతి పెట్టారు ఒకరు చీరాల్లో పాతి పెట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్ సరే రాహిల్ నేడో పాతి పొడి ఇప్పుడు నేను చచ్చిపోబోతున్నాడు సచ్చిపోతూ కుమారులు చెబుతున్నాడు చూడండి ఆది కాండము ఎక్కడ పాతి పెట్టమంటారు ఆయన అంటే ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదవండి నేరుగా మనకు అర్థం కాదండి అక్కడనే వారు అబ్రహామును అత భార్య అయిన శారాను పాతి పెట్టి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిప్కాను పాతి పెట్టి తిని అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని అక్కడే నన్ను పాతి పెట్టను అంటున్నాడు ఇప్పుడు ఎవరు నిజమైన ప్రేమ ఏందమ్మా రాహిల్ని ఏడో పాతి పెట్టారు తెలుసు కదా మనకి దారిలో ఏడో కప్పి పెట్టారు ఆయన దారిలో చచ్చిపోయింది దారిలోనే ఆమెను కప్పి పెట్టారు ఆడ పెట్టమంటున్నాడా ఇప్పుడు నిజమైన ప్రేమ నిలిచింది ఎవరి మీద లేయాని ఎక్కడ పాతి పెట్టామో అక్కడే నన్ను ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈమె కోసం ఎవరుని మర్చిపోయారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఆదివారాలు ఎందుకు ఎగ్గొడతారు మనం చెప్పండి మీరు చెప్పండి మీరు ఎగ్గొట్టని మీ అనుభవాల గురించే చెప్పండి బంధువులు వచ్చారు ఉండి పెట్టాల ఇదేగా మన ప్రేమ అమ్మా ఏ ప్రేమ మానవ ప్రేమ అందుకే పాట రాశాడు మానవ ప్రేమను ఏమని దేద నీక మాన మెదల చినచ్చు మానవ ప్రేమ ఎట్లాడదమ్మా ఈరోజు ఉన్న ప్రేమ రేపు మానవుల విషయంలో మనకి ఉండనే అలాంటోళ్ళు కోసం దేవుని బల్లను స్క్రిప్ట్ చేస్తావా అలాంటి మనుషుల కోసం అసలు మానవులకి ఏందో కానీ ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకునేది మా మామ దినం పెట్టాడు మా మామ తేడా ఉన్నాడు ఆదివారమే దినం పెట్టాలన్నాడు అప్పుడు తెలియదు లేదు ఇప్పుడు పెట్టలేక ఆదివారాలే తినాలి మాకు రాకపోతే మా భార్య అలిగితే లేదా నాకేం పరిచయం చేస్తారయ్యా ఏమ్మా దేవుని ప్రేమ తెలుసుకున్న తర్వాత దయచేసి మరలా చెప్తున్నాను ఇంతవాడికి అనవసరం మనకి దేవుని బల్లను ఏ రోజు స్కిప్ చేసినా మిగిలిన రొట్టె మొక్కల నీయే ఎవరి అవి మనయే రొట్టె మిగిలిద్దా లేదా మిగిలిందంటే అది ఎవరిది అది నీదే ఎవరిది అంటారు ఎవరిది అంటారు నీ భాగాన్ని నీ భాగం మిగిలిందంటే నువ్వు మిగిలిచ్చేవు అంటే ఎవరి కోసం ఇరవై దేవుడు దర్శించిన తర్వాత యాకోబు ఇరవై సంవత్సరాలు మళ్ళీ దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు ఏమి కోసం ఇంకొక ఆరు సంవత్సరాలు ఇంకెవరు భామార్దులు ఏమనుకుంటున్నారు చూడండి ముప్పై అధ్యాయం ఆది కానీ ముప్పై అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం రండి ఇప్పుడు ముప్పై అధ్యాయం మీద కోపం అయిపోయింది రగులుకుంది ఇప్పుడు ముప్పై ఒకటో అధ్యాయానికి రండి మొదటిగా వాళ్ళ భామార్దులు ఏమనుకుంటున్నారు చూడండి ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన లాబాను కుమార్లు అంటే ఎవరు వాళ్ళ భావార్థుల యావత్తును యాకోబు తీసుకున్నాడు యా యావదాస్తి సంపాదించుకున్నాడని చెప్పుకొనుట మాటలు యాకోబుకు వినపడ్డాయి ఫస్ట్ మాటలు వినపడ్డాయి ఏమని అసలు బతకు గోరేది ఎవరు కానీ ఆ భామార్థులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఊరే మా బావ వచ్చాడురా మా నాన్నంతా వేసేసుకున్నాడు రా అని ఎవరు మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుడి కంటే మనుషులకు ప్రయారిటీ ఇచ్చామంటే వాళ్ళే నీ గురించి అనుకుంటారు ఖాయంగా వాళ్ళతో నీకు ఖచ్చితంగా తగాదైద్ది అప్పుడు అనుకుంటా దేవుణ్ణి మురిచిపోయి వీళ్ళ కోసం నేను ఎంత చేశాను తర్వాత సరే వచ్చినప్పుడు మామేమనుకున్నాడు వచ్చిన కొత్తలో అబ్బా అల్లుడు వచ్చాడు రా అనుకున్నాడు మామ ముఖం చూస్తే ఎలిగిపోయిందంట అబ్బా నా ఇద్దరు కూతుల్ని ఎట అనుకుంటే వచ్చాడు మా బామ చెల్లెలు కొడుకు అనుకున్నాడు ఇప్పుడు మామ ముఖం ఏమైందో చూడండి ఫస్ట్ అక్కడ చూడండి రాశాడు మీరు ఎన్నోసార్లు వినుంటే రెండో వచ్చినా చదవండి మరియు అతడు లాభాను మొఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఇప్పుడు యాకో పరిస్థితి ఏమైందంటే ఇటు ప్రేమించిన భార్యతో ఏమో తగాదయింది ఎవరిదమ్మా భార్యతో ఏమైంది తగాదా ఆ బామార్తులు చూస్తే మాట్లాడ్లు మాటలు వినపడ్డాయి ఏ అనుకుంటున్నారు ఆ మామూ మొఖం చూస్తే మొన్న ఉండట్టు నిన్నుండట్టు ఈ రోజులే ఇక నెమ్మది ఉంది ఆయనకి ఇప్పుడు అసలైనది దేవుడు అదే అధ్యాయంలో దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఆ ఇప్పుడు దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు ఆయనకి ఏమని పదమూడవ వచ్చి చదవండి అక్కడ నువ్వు ఎక్కడ స్తంభము నాటితివో ఆ నూనె పోసివో ఎక్కడ మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను ఏమని గుర్తు చేస్తున్నాడు దేవుడు అయ్యా నేనయ్యా నేను నీకు అక్కడ పరిచయం అయ్యాను కదా నేనమ్మా అక్కడ సియోన్లో దేవున్నమ్మా నువ్వు ఇన్ని వారాలు బాప్టిజం తీసుకుంటేవే సాక్ష్యం ఇస్తేవే అయ్యా ఏ ఆదివారం మిస్ చేయనని ఏ ఆదివారం నీ బలలో చెయ్యి వేయకుండా మిస్ చేయనని చెయ్యెత్తివే నేను ఎవరు నేను నీకు ఎక్కడ ప్రత్యక్షమయ్యాను ఎక్కడ నూనె పోసేవో ఆ బేతేలు దేవుడను అని దేవుడికి ఎవరు ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు ఆ దేవుడే ఏం చేస్తున్నాడు చెప్పండి యాకోబుకి దేవుడు నేనేనయ్యా పలానా అని గుర్తు చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎందుకు పాడాం మీరు రాలప్పుడు పాట జ్ఞాపకం ఉంచుకుయేలు విడి పించే నై గుర్తు నుండి నా పక్క ఉంచుకోయలు విడి నుండి గుర్తునుండి నాలుగు చరములు నడిపించే పించే నను వాడి వాడ్ చరములు నడి పించే వానా నుకు ఆయనను స్తిం చూడి సామా స్తా జను

ఏం చేయాలా దేవుని ఎప్పుడు జ్ఞాపకం అందుకే దావీది అన్నాడు కదా నా ప్రాణమా యహోవాను ఆ ఆయన చేసిన ఉపకారములలో దేవీనే మరో బాక ఒకవేళ దావీదికి జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల లేదేమో కానీ మనకు ముడికి ఏం పెట్టాడు దేవుడు బల్ల పెట్టాడు ఎందుకు పెట్టాడు ఇది డోంట్ ఉందంటే నువ్వు ఉండాలంతే ప్రభు బల్ల ఉందంటే ఎవరుండాలా మన ప్రజెన్స్ ఉండాలంతే అంతే అనమాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు స్కిప్ చేయొద్దు వస్తే ఈ శోధనలో ఖచ్చితంగా శోధిస్తారు ఎవరు శోధించేది మనుషులే ఆ మనుషుల రూపంలో సాతాను చుట్టాలు బంధువులు నేను చూపించిన వాళ్ళు యాకోబుకి దగ్గర వాళ్ళు ఎవరు వాళ్ళు భార్య భార్యను పద్నాలుగు సంవత్సరాలు ప్రేమిస్తానే ఉన్నాడంట ఎన్ని సంవత్సరాలు ఒక దినం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళతో తగాదా ఇది గుర్తుపెట్టుకోండి బైబిల్ గ్రంథం చెప్తుంది మనకి పాత నిబంధన ఆది చాలా పాఠాలు బోధించింది మనకి మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళతో తగాదైద్ది ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం వాళ్ళు దూరం అవుతారు అయ్యారా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు అవ్వలేదా ఎవరయ్యారు యాకోబుకి ఎవరంటే ప్రేమ యాకోబు అంటే ఎవరికి ప్రేమ నేను ఇంకో మాట చెబుతున్నాను యాకోబు రాహేల్ని ప్రేమించాడు కానీ రాహేల్ యాకోబుని ప్రేమించినట్టు మనకు కనపడదు బైబిల్ ఉందా ఏడన్నా రాసి ఉంటే నాకు చూపించండి యాకోబులు వన్ సైడ్ లవర్ ఈయన లవ్ వన్ సైడ్ లవ్ అంతే ఈయన వన్ సైడే దేవుడు కూడా మనకు వన్ సైడ్ చేయబాకండి మనం టూ సైడ్ ప్రేమ అయితేనే అది మహిమార్థంగా ఉంటుంది యాకోబుని రాహీలు ప్రేమించినట్టు బైబుల్లో ప్రేమించలేదని కూడా నేను రుజువు చేస్తాను ఎందుకంటే యాకోబునికి ప్రేమించకపోగా వాళ్ళ తండ్రి విగ్రహాలు తెచ్చుకుంది దాన్ని బట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చు తన ఇంటి తండ్రి ఇంటిని ఏం చేయలేదని మరిచిపోలేదు యాకోబు మాత్రమే ఆమెను ప్రేమించాడు సరే ఆమె ఉంది వాళ్ళ తల్లి రేపకా ప్రేమించింది ఎవరినమ్మా ప్రేమించింది ఉన్నాడు ఆయనతో ఆమెతో చచ్చిపోతాడేమో చంపేస్తాడేమో అని పొమ్మని చెప్పారు వాళ్ళే అందుకే ఎక్కువగా నన్ను ప్రేమించేమంటే వాళ్ళు అసలు వాళ్ళ జీవితంలోనే లేడు వాళ్ళ దగ్గర ఆ ఇరవై సంవత్సరాలు ఏళ్తోనే సరిపోయింది అయ్యగారికి గారికి ఎవరికి కాబట్టి అతిగా ప్రేమించొద్దు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఎవరిని ప్రేమించిన వారితో గొడవలు అవుతాయి అతిగా ఎవరిని ప్రేమించినా వారు ఖచ్చితంగా చాలా ఉండి అయ్యి చెప్పట్లేదు కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుణ్ణి ఎందుకు పెట్టాడు అంటే ఈ ఆదివారం పలుకుదాం ఒక తీర్మానం చేద్దామా ప్రభువా పలకండి ప్రభువా నేను భూమి మీద ఉన్నంత కాలం ఎప్పుడు నీ బల్లను మరిచిపోను దేవుడు మన మర్చిపోడు ఎప్పుడు కానీ మనమే ఏం చేస్తాం అందుకే దావేదు మళ్ళీ ఈ మాట పలుకుదాం నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక అసలు ఆయన చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే ఆయన శరీరం మన కోసం సమర్పించటం ఆయన రక్తం మన కోసం కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఏం చేద్దాం మనం కాబట్టి బల్ల ఎందుకు పెట్టాడు ఫస్ట్ ఆయన జ్ఞాపకము చేసు గుర్తు పెట్టుకోవటానికి ఆయన్ని తలుచుకోవటానికి అసలు ఈ రోజు చేసే కార్యక్రమాన్ని ఏమంటాం ఆదివారం కార్యక్రమాన్ని మొత్తం ప్రోగ్రామ్ ఏమంటాం స్టార్టింగ్ సాంగ్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఆఖరికి సంద వేసేదాకా దీ దీన్ని వర్షిప్ అంటాం దేమంటాం వర్షిప్లో భాగం ఇవన్నీ వర్షిప్ అంటే అసలు ఎవరు తలుచుకుంటున్నాం వర్షిప్లో ఆయనే కదా ఆయనకే కదా ఆరాధన అంతా ఆయనకే చెందుతుంది కాబట్టి ఆయందే ఇది కాబట్టి ఆయన జ్ఞాపకం మొదటి ప్రశ్నకు ఆన్సర్ అయిపోయింది నాలుగు ప్రశ్నలు అనుకున్నాం ఐదు ప్రశ్నలు అనుకున్నాం ఒక ప్రశ్నకు అరగంట అయిపోయింది అక్క సరే ఓకే రెండవ ప్రశ్న అయితే ఇప్పుడు ఈరోజు కాన్యుగేషన్స్ ఎన్నింటికి కుదుతా అన్నింటికి కుదుతా మిమ్మల్ని ఇవాళ వాళ్ళు మూడు గంటల కుదలరు ఇయాల సరే ఓకే రెండవ ప్రశ్న ఏందయ్యా ఎలా వేయాలి ఎలా వేయాలి ఇరవై ఎనిమిదో వచ్చింది చదవండి ఇరవై ఎనిమిది వచ్చిన ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది వేయాలి పరీక్షించుకొని వేయాలి ఎలా ఏ పరీక్ష అమ్మా ఇది చాలామంది ఎగ్జామ్స్ ఉన్నాయి చాలామంది పరీక్షలు ఇప్పుడు ఎగ్జాంపులు ఎగ్జామ్స్ మీరు ఏం చదువుతున్నారమ్మా ఈజీ ఎగ్జామ్స్ ఉన్నాయా ఎగ్జామ్స్ పేపర్ ఎవరు తయారు చేస్తారు బోర్డు పాఠాలు చెప్పేది పాఠాలు చెప్పేది ఒకళ్ళు పేపర్ తయారు చేస్తే ఇంకొకరు పరీక్ష రాసేది చూసారా మూడు రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ ఎంతమంది రాసేదేమో మీరు తయారు చేసేది బోర్డు వాళ్ళు అసలు దిద్దేది టీచర్స్ ఈ అసలు సంబంధం లేదు కదా ఎవరికో వాళ్ళకి కానీ ఈ పరీక్ష అట్టాడు కాదు పేపర్ తయారు చేసేది నువ్వే ఎవరు నువ్వే ఎవరు ఇక్కడ కూర్చున్నా నువ్వే పరీక్ష రాసేది నువ్వే దిద్దుకునేది నువ్వే మార్క్ మార్కులు వేసుకునేది నువ్వే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేది డిసైడ్ చేసేది చెయ్యేది ఎంత బ్యూటిఫుల్ ఎగ్జామ్ అండి అసలు ఇది దేవుడు పెట్టిన బ్యూటిఫుల్ ఎగ్జామ్ ఏంటంటే అందుకే సైకాలజీలో అంతర్ పరిశీలన పద్ధతి అన్నాడు ఏం పరీక్ష ఇది ఈ పరీక్షకి ఎవరు పేపర్ తయారు చేయరు పేపర్ తయారు చేసేది ఎవరు నువ్వే తయారు చేసుకుంటావు విద్య రాసేది ఎవరు నువ్వే మార్కులు వేసుకునేది కూడా నువ్వే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యా డిసైడ్ చేసేది అప్పుడు చేతుతావు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను ఇప్పుడు నువ్వు చెయ్యెత్తిన తర్వాత బల్ల ఈయ్యను అనే అధికారం ఎవరికన్నా ఉందా నేను నాకుందా ఎందుకంటే వాహనకి భార్య ఉందా భర్త ఉన్నాడు ఎక్కడ ఇక్కడే ఉన్నారనుకున్నాను ఇద్దరు బాటలు తీసుకున్నారు ఇంట్లో తగాదాడుకొని వచ్చారు ఎక్కడ భార్య భర్త వెనక్కి కూర్చున్నాడు భార్య ముందు కూర్చుంది భర్త డిసైడ్ అయిపోయాడు ఏమని నేను బలలో చేయకూడదు ఎందుకంటే తగాదైందని కానీ భార్య ఏం చేసిందంటే ఈడకొచ్చి నాకు వాక్యం చే గుచ్చబడి నేను బల్లెందుకు చేయకూడదు అని క్షమాపణ అడిగింది ఎవరిని అది ఎవరికి సంబంధించిన విషయం దేవుని కను కనుకు సంబంధించి క్షమాపణ అడిగింది చేయెత్తింది వెనకుండాడు భర్త తగాదాడి ఎన్ని మాటలు అంది ఈడకొచ్చి ఏమేసింది ఆమె వేయొద్దు అనే అధికారం ఉందా భర్తకి అందుకే మనం ఇందాక పాడిన పాటలో చివరి చరణం అన్న చూసారా ఒకసారి పాడదాం ఆ చరణం పడిపో ఈయనవేను కంజవేయక పము పడి అడుగు పడిపో ఈనవేను కంజవేయక పము పడి అడుగు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు అని ఇప్పుడు చెప్పండి క్షమించే అధికారం కలిగిన వాడు ప్రభు నీకు ప్రభుకి ఏమైంది సమ్మతి కుదిరింది ఇక బలలో చేసే అధికారం ఎవరితో సంబంధం ఉందా ఎవరితో సంబంధం లేదు ఎంత బ్యూటిఫుల్ అవకాశం దేవుడు మనకిచ్చాడు అంటే పరీక్షించుకోవాల్సింది ఎవరిని ఎవరు పరీక్షించుకునే సంబంధమే లేదు అక్కడ ఇక్కడ ఈ సమయంలో మటుకి ఎవరిని ఎవరు ఏం చేయకూడదు వ్యక్తులు మనల్ని పరీక్షించరు మనల్ని మనమే ఏం చేస్తాం పరీక్షించుకొని తీర్మానం చేసేస్తాం అందుకే నేను చెప్పే పేపర్ తయారు చేసేది మనమే దిద్దేది మనమే కాకపోతే వాక్యంలో నుంచి కొన్ని మాటలు రిలీజ్ అవుతాయి దాన్ని బట్టి నువ్వు పరీక్ష రాస్తావు ఆ పరీక్షలో నువ్వే రాసుకొని నువ్వే దిద్ది నువ్వే పాస్ అయ్యేనని యోగ్యుడవు ఎవరు యోగ్యులనో డిసైడ్ అవుతారో వారు ఏం చేస్తారు చేయెత్తుతారు దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు ఇది ఎవ్వరు మనల్ని పరీక్షించే సమయం కాదు మనం ఎవరిని కూడా ఏం చేయకూడదు ఈ సమయంలో వాళ్ళు ఎందుకు వేస్తున్నారు వీళ్ళు ఎందుకు వేయట్లేదు కొంతమంది చూస్తూ ఉంటారు ఏంది ఏసిద్దా నిన్న బాగా తగాదాడి తెలిసింది నాకు ఆమె గురించి ఏ సిద్ధ చూస్తామని కళ్ళు తెరిచొద్దాం అందుకే అంతాడు దైవజుడు చెబుతాడు ఎవరు కూడా ఏం చేయద్దు ఇప్పుడు కళ్ళు తోడు తోడుకోవడము ఇంకొక తోడు చూస్తుందంటే అనుకోండి ఏ సిద్ధో లేదో చూద్దాం ఇంకో డౌట్ ఏంటంటే వేయకపోతే ఏం చేసిందో ఏస్తే వేసిద్దా ఎవరిని చెప్పండి ఎవరిని ఎవరు పరీక్షించే సమయం కాదు తనను తానే పరీక్షించుకునే సమయం ఎంత బ్యూటీ కదా అది బ్యూటీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలా ఈ ప్రపంచంలో మనకున్న ఏకైక అధికారం ఏంటది మనల్ని మనమే ఏం చేయటం పరీక్షించుకోడు పరీక్షలు చాలా ఉన్నాయండి ఇతరులు మళ్ళీ పరీక్షిస్తారు ఖచ్చితంగా పరీక్షిస్తారు తెలిసి పరీక్షిస్తారు తెలియకుండా పరీక్షిస్తారు బైబిల్లో ఇటన్నిటికి సందర్భాలు ఉన్నాయి రూతుని తెలియకుండా పరీక్షించాడు బోయేసు రూతుకు తెలుసా తెలియకుండా పరీక్షించి ఆమె గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు ఏమని నీవు యోగ్యురాలవు అన్నాడు అన్నాడా లేదా నువ్వు అని నేను కనిపెట్టా నేను ఒక్కడనే కాదమ్మా మా ఊరోళ్ళు కూడా నీ గురించి ఏం చెబుతున్నారు ఇప్పుడే పరీక్షది పరీక్ష ఇది తెలిసి పరీక్ష తెలియకుండా పరీక్ష కొంతమంది తెలియకుండా తెలిసి పరీక్షిస్తారు ఉదాహరణకి షడ్రక్ మేష కోగులను ఎస్తిఆర్ని పరీక్షించారు తెలుసు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు వచ్చిన పరీక్ష ఏందో వాళ్ళకి తెలుసు ఏ పరీక్షలు అగ్ని పరీక్ష ఉందో వాళ్ళకి రకరకాల పరీక్షించారు వాళ్ళని ఆహారం పెట్టకుండా శాఖ ధాన్యాలతో పరీక్షించారు ఎవరిని షడ్రక్ మేష ఈ పరీక్షలో వాళ్ళు ఎగ్గారు తెలిసి పరీక్ష ఉంటుంది తెలియకుండా పరీక్ష ఉంటుంది కానీ బళ్ళ దగ్గర మొటికి ఏ పరీక్ష ఇది ఎవరు నిన్ను పరీక్షించరు నీకు నువ్వే మనల్ని అందుకే చెప్పండి పలకండి మనల్ని మనము పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము మనల్ని మనం పరీక్షించుకోవటం మనం డిసైడ్ చేయటం చేయెత్తటం అందుకే చేయెత్తిన తర్వాత నేను రక్షించబడ్డ కొత్తలో మా సంఘంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు నాకు తెలుసు అక్కలకు తెలియదు అప్పుడు ఒక ఆమెకు బల్ల ఎందుకు ఇస్తున్నామని అని సేవకుని అడిగారు ఆ సేవకుడు చక్కగా చెప్పాడు ఆమెకు వాళ్ళకి ఆన్సర్ అయ్యా ఆమె బల్ల చెయ్యెత్తిన తర్వాత ఈ అనే అధికారం నాకు లేదు ఆమె ఎత్తకుండా ఉంటే నేను ఆమెకు ఇచ్చేవాడిని కాదు అయ్యా ఎత్తన వాళ్ళకి నేను నేను ఆమె ఎత్తింది కాబట్టి ఆమె తీర్మానం చేసుకుంది చెయ్యెత్తి నేను ఎవరు ఆమెకి ఈయ ఈయనటానికి అసలు నువ్వెవడు నాకు నన్ను ప్రశ్నించడానికి అన్నాడు ఆయన ఆమెకి ఈయననే అధికారం ఎవరికి లేదు నాకు లేదు నువ్వు ఆమెకి ఎందుకు ఇస్తున్నావు అంటే ఆమె దేవుణ్ణి క్షమించమని అడిగిందేమో నేను అందుకే చెప్పాను భార్య భర్త తగాదాడుకున్నారని చెప్పాను భార్య వచ్చింది భార్య క్షమాపణ అడిగింది దేవుణ్ణి బల్లని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంది బలలో చేయి ఎత్తింది ఆ భర్త ఏం చేయలేదు క్షమాపణ అడగలేదు చేయలేదు అది ఆయన వ్యక్తిగత ఇష్టం ఎత్తలేదు కాబట్టి ఆయనకి లేదు ఎత్తింది కాబట్టి అవి ఏం జరిగిపోయింది ఇక్కడ పరిశీలన పరీక్ష జరిగిపోయింది అనమాట అటు దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చారు రెండవది ఎందుకు ఎలా చేయాలి బలలో చేయి అంటే పరీక్షించు ఖచ్చితంగా పరీక్షించుకొని వేయాలి ఎట్లా పడితే అట్లా మళ్ళీ వేయకూడదు మళ్ళీ ఇక్కడ ఈ ఖచ్చితంగా ఈ పరీక్ష జరగాల ఏదో అనాలోచితంగా అని చెప్పాడు అక్కడ ఏం చేయడ చెప్పాడమ్మా అనాలోచితంగా వేయకుండా ఆలోచించి ప్రభావ నువ్వు నా బల్లది నాకు ఇచ్చావు అని చేయద్దాను రెండు ప్రశ్నలు అయిపోయినాయి ఏమే ప్రశ్న ఫస్ట్ ప్రశ్న బల్ల ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం రెండవది ఎలా వేయాలి ఎందుకు ఎలా వేయాలి ఎప్పుడు వేయాలి మూడో ప్రశ్న మూడో ప్రశ్న ఎప్పుడంటే యోగ్యులమని డిసైడ్ అయినప్పుడు ఎప్పుడమ్మా యోగ్యులమైనప్పుడు చేయాలి యోగ్యులని డిసైడ్ చేయాల్సింది ఎవరు కూడా ఎవరు ఎవరు చేయాలి యోగ్యులని మనల్ని మనమే ఎవరమ్మా మనము మనమే యోగ్యులు అని డిసైడ్ చేసినాక బల్లో చేయాలి అంటే యోగ్యత వచ్చినప్పుడు ఒకవేళ తప్పు చేసి అందుకే చెప్తున్నాను తప్పు చేసి క్షమాపణ అడగాల అడగాల ఎప్పుడు యోగ్యం అవుతాం క్షమాపణ అడిగినప్పుడు అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట చక్కని మాట చెప్పేటట్టు నిన్ను నీవే యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను తిమోతికి రాసిన మొదటి రెండవ పత్రిక మొద రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము పదిహేను అనవచ్చు నా చదవండి దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త ఇప్పుడు పాలకుండా మనకు అవసరమైన మాట దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము మనం యోగ్యులమని మనం మనం డిసైడ్ చేసినప్పుడు ఏం చేయాలా మన పరుచుకోవాల్సింది దేవునికి జాగ్రత్తగా మనము ఉండాలి మనకు మనకే అవకాశం ఇచ్చాడు అది ఇది ఓన్ టైం అనమాట ఇది ఎవరు కాదు మనం మనమే ఏమని డిసైడ్ చేసుకోవాలా ఎందుకంటే మనల్ని మన గురించి మనమే చెప్పుకునే సమయం ఇది ఎవరికి చెప్పట్లేదు ఇది మౌనంగా చెప్తున్నాం వాళ్ళు చేసేటప్పుడు ఎట్లా వేస్తాం మోకాళ్ళ మీదకి వస్తాం మౌనంగా వస్తాం అంటే మనల్ని మనమే యోగ్యులమని ఎవరికి ఎదుట దేవుని ఎదుట ఒక సంభాషణ జరుగుతుంది మనకి ఒక కాన్వర్గేషన్ సైలెన్స్ కాన్వ జరిగింది మనకి దేవునికి మనకి ఆ సైలెంట్ ఆ రిలేషన్షిప్లో మనం యోగ్యులము అని దేవుని ఎదుట జాగ్రత్తగా డిసైడ్ అయిన తర్వాత బలలో చేవేస్తాం ఆ స్టేజ్ వచ్చినప్పుడు అనమాట ఇది రహస్యంగా దేవునికి మనకున్న ఉన్న ఏంటది ఒప్పందం రహస్య ఒప్పందం అంటే మనల్ని గురించి మనమే ఎవరికి సాక్ష్యం ఇచ్చుకుంటున్నాం దేవునికి సాక్ష్యం ఇచ్చుకుంటున్నాం అన్నమాట దేవుని ఎదుట కనపరుచుకుంటున్నాం మనం యోగ్యులము బలలో చేయి వేయటానికి అది ఇది ఎన్ని అయిపోయిన ప్రశ్నలయా మూడైపోయినాయి రెండో పావు గంటలో అయిపోయినాయి తర్వాత నాలుగవది ఆ బల్ల చెయ్యేసిన తర్వాత ఏమి చేయాలి ఎందుకు వేస్తాం బల్ల బల్ల వేసిన తర్వాత రొట్టె తిన్నాక ఏం చేయాలి ఒక ఆమెను అడిగారంటమ్మా అమ్మ బాప్టేశం ఎందుకు తింటున్నా తీసుకుంటున్నాం అని అడిగారంట ఏమడిగారు రొట్టె తిందామని అంటే ఏం తిన్నాం రొట్టె తిందామని మా ఆయన పక్కన సుబ్బులం ఎంతలో మొక్కలు తింటుంది అంటున్నాడు మా పాష గారు ఏమంటాడు ఆ రొట్టె తిన్నామని తీసుకుంది నానయ్యా అన్నాడు మా సాంగం ఇంకొక ఆయన ఉన్నాడు మా బోయేదన్న తెలుసుక మీకు వాళ్ళ నాన్న ఆయన బాప్టేషన్ తీసుకోవడానికి తీసుకెళ్ళి నుంచో పెట్టారంట ఆయ ఎవరు బలవంతం చేయలేదుగా నిన్ను నువ్వెంతటి నీ వచ్చేవా అన్నారంట నేను రక్షించబడకముందు జరిగింది ఇది ఆ ఎవరయ్యా అదిగో మా రాహ్యాల మా ఊరుకుండి అంటాయా బలవంతం చేసుకొచ్చింది అన్నాడంట నువ్వు నున్నాడు టూ ఏమంటాడు బాప్టేజు ఎందుకు వచ్చావు అక్కడ ఎవరైనా పొలం ఎవరు బలవంతం చేయలేదుగా మీరే వచ్చారు అని అంటాడు క్వశ్చన్ ఎందుకు చేయలా ఆ రాహేలం ప్రాణం తీసి తీసుకొచ్చింది అన్నాడు అంట అనగా అట్టయితే నువ్వు చూసుకున్నాడు ఇప్పటికీ బాబు డేజ్ని తీసుకోవాలి ఆయన వాళ్ళ నాన్న అట్టనే అసలు బల్ల తీసుకొని రొట్టె రొట్టె తినటానికి కాదండి దేనికమ్మా రొట్టె దేనికి సాటికి వెళ్ళినక్క కూకి వెళ్తే అమ్మా కొంచెం తీసుకోండి కొంచెం తీసుకుపోయిన వారు రొట్టె అన్నాడు మొక్కలు మొక్కలు ఎందుకన్నా నాటి అలవాటు చేసేవాళ్ళ చిన్న లిటిల్ బిట్ తింటం అంటే అది తినటం కోసం కాదండి దేనికోసం ఇరవై ఆరో వచ్చిన సదుపాయ దేనికోసం రేపు చెప్పాడు అక్కడ ఇరవై ఆరో వచ్చిన అబ్రాహ్మణి చూస్తున్నాడు ముందే మొక్కలు చేసిన్నారంట మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు అది అసలు సంగతి తిన్నాడు తిన్న తర్వాత ఏం చేయాలా చిన్నగా ఒక సంఘంలో ఒక మెంటల ఆయన వెళ్ళాడు ఆయన మా బాబాయ్ అవుతాడు మెంటల అనమాట మెంటలు వచ్చింది తిరుగుతూ ఉంటాడు దేవుడి గురించి తెలుసు ఆయనకి అయ్యా చర్చి చర్చి కోసం ఒక క్యాసిట్ ఇస్తున్నాను అనగానే సరే వచ్చి అప్పుడు తేబ్రి కార్డులు ఉండేవి క్యాసిట్ అనుకుని పెట్టారు సినిమా పాటలు వస్తాయి దాంట్లో అదే చర్చికి ఇంకోసారి వెళ్ళాడు ఆ బ్రదర్ అసెంబ్లీ అనమాట వాళ్ళది ఒకటే రొట్టె ఉండిద్ది ఏ రొట్టె ఆ రొట్టె తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా వచ్చిద్దని చూస్తున్నారు ఏదంటే అక్కడ తెలుసు ఈ సందర్భం మీకు శాంతరవగాలని ఆయన తీసుకెళ్ళిపోయారు రొట్టి తీసుకెళ్ళి రొట్టె అనకుండి ఆ రొట్టి మనలాగా అంది వాళ్ళు మనలాగా చెయ్యి ఎత్తటం అంది ఇటు ఉండదు ఆడ రొట్టెని పాస్ చేస్తారు ఆయన ఏడో కూర్చున్నాడు తీసుకొని వెళ్ళు ఇంకా రొట్టె వచ్చిందనుకుంటే రొట్టె రారా ఏమైంది రొట్టె అంటే శాంతర వచ్చాడు తీసుకెళ్ళాడు అన్న అంటే భౌతికంగా రొట్టెలు అంటే ఇట్ట కాదు అసలు అసలు తినేది ఎందుకు మనం ఎందుకు తినాలి ఏమ్మా బైబిల్ చెబుతుంది తిన్నావాడు పని చేయాలి ఏం చేయాలా పని చే ఎవడు భోజనానికి పాత్రలు అసలా అసలు రొట్టె తినడానికి కూడా పాత్రలు ఎవరు రొట్టె తినేవాళ్ళు పనిచేసే వాళ్ళే పాత్రులు అందుకే బక్సింగ్ గారు ఖచ్చితంగా ఎవరైతే ఆ సువార్త ప్రకటించాలంటే ఎవరు ప్రకటించాలా ప్రేమన్నా ప్రేమన్న ఒకడేనా రొట్టి తినే నువ్వు రసం తాగే ఖచ్చితంగా తిన్నావా తాగావా నీ బాధ్యత ఏంది సువార్త ప్రకటించే బాధ్యత ఖచ్చితంగా తిన్నా ఓడిది ప్రతి ఓడిది చిన్నపిల్లలు ఇప్పుడైతే ఊరక తిన్నావు ఇప్పుడు చిన్నోడివే పెద్దోడివే ఇప్పుడు పని ఏజ్ వచ్చి నాకు తింటా నాకు పెళ్ళి అయిన తర్వాత ఏడు సంవత్సరాలు ఉద్యోగం లేదు ఏడు సంవత్సరాలు రేపు మా అమ్మ ప్రాణం తీసేది నా ప్రాణం మీకు తెలియదేమో రే ఎన్నాళ్ళు తింటావురా రా మనం కూడా అంతే ఎన్నాళ్ళు తింటా రొట్టె ఎంత తిన్నావు చెప్పు ఎంత తాగుతున్నావు నేనేమంటానంటే రొట్టె తీసుకొని మన ఖచ్చితంగా మన బాధ్యత అయితే ఇప్పుడు సువార్తల రకాలు ఉండే సంఘం ద్వారా స్వార్థ చేస్తాం ఖచ్చితంగా దీంట్లో మనం పాల్గొనాల్సిందే సంఘం ద్వారా ఏం చేస్తాం స్వార్థ ప్రకటిస్తారు అన్న ఈరోజు పురుషులు వస్తారు స్త్రీలు వస్తారు స్త్రీలు వచ్చారంటే అందరు ఉండాలి పురుషులు అంటే పురుషులు ఉండాలి నువ్వు అలా తీసుకున్నావు అంటే సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ది ఇది మొదటి సంఘం ద్వారా రెండోది వ్యక్తిగత స్వార్థ ఏ స్వార్థ ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది సంఘాలు అభివృద్ధి చెందాలంటే అతి ప్రాముఖ్యమైనది మా శీలోహ ఉంది మా మార్త తెలుసు మా సీనియర్ ఉంది శ్రీలోకు డెవలప్ అయిందంటే దానికి రీజన్ ఏంటంటే వ్యక్తిగత స్వార్థం అసలు మన సహవాసం కూడా ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే కారణం ఏంటిదమ్మా వ్యక్తిగత సువార్తె వ్యక్తిగత సువార్తె ప్రకటించడానికి చాలా మార్గాలు ఉన్నాయి మీకు కొన్ని మార్గాలు మా సంఘస్థులు పాటించే కొన్ని మార్గాలు మీకు చదువుతాం మీకు తెలియని కాదు అవి ఉదాహరణకి ఒక సాక్ష్యం ద్వారా ప్రకటించవచ్చు మొదట దేని ద్వారా సాక్ష్యం ఒక చిన్న సందర్భం చూస్తాం మీకు ఒక అతను జరిగిన సంగతి ఇది విజయవాడలో టిక్కెట్ లేకుండా బండి ఎక్కాడండి అక్కడ పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కాడు టిక్కెట్ లేకుండా ఒంగోలు వెళ్ళాలి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు పినాకిని ఎక్కాడు పినాకిని ఎక్కి దిగాడు ఒంగోలులో దిగటం మనమైతే ఏం చేస్తాం టిక్కెట్ లేకుండా ఎక్కితే ఏడన్న గొంతు చూసుకొని దూరి బయటకు వస్తాం ముందు అదే కదా కానీ నేరుగా టీసీ ఆఫీస్కి వెళ్ళాడంట మనం చేయలేంలేండి అంత సాహసం ఏం చేశాడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు టీసీ గారు ఉన్నాడు లోపల నమస్తే సార్ అంటే రండి కూర్చోండి అన్నాడు నమస్తే సార్ నేను ఇట్లా పినాకిని ఎక్స్ప్రెస్ టిక్కెట్ లేకుండా ఎక్కువ వచ్చాను సార్ అన్నాడు అరే బలేవాళ్ళు లేకుండా పోయా రోజు మంది టిక్కెట్ లేకుండా వెళ్తారు ఏం పర్లేదులే వెళ్ళి అన్నాడు అండి వాళ్ళు సార్ మీరు నాకు ఫైన్ వేయాలి నేను కట్టాలన్నాడు అండి ఎవరు వయ నువ్వు బలేవాళ్ళు లేకుండా ఏడన్నా దొంగతనంగా వెళ్ళేవాడిని చూసే కానీ నువ్వేమంటున్నావు పైన వేలు కట్ట సరే ముప్పై రూపాయలు కట్ట అన్నాడంట ఎంత బలేవోలుసా వినాయకుని టిక్కటే డెబ్బై ఐదు ఎంత డెబ్బై ఐదు నువ్వు ముప్పై కట్టమంటావు ఏంది నేను దేవుడికి లెక్క చెప్పాలంట దేవుడికి లెక్క చెబుతా అసలు కూర్చోయ్యా అసలు ఎవరు మీ దేవుడు ఏ అయ్యా మీ దేవుడు ఉంది అన్నాడంట అప్పుడు స్వార్థ చెప్పడం ప్రారంభించాడంట అంటే మన సాక్ష్యము ఎదుటోడు స్వార్థ చెప్పడానికి ఏమైంది ఏమైతే మన నీతి మన నిజాయితీ మనం ఉన్న ప్రాంతంలో మనం ఎవరు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అర్థమవుతుంది నేను చెప్పేది అర్థమవుతుందన్న ఇప్పుడు ఆయన్ని ఆయన గురించి ఆయన చెప్పలా ముందు నేను క్రైస్తవుని అని చెప్పలా ఎప్పుడైతే ఆయన నిజాయితీ ప్రవర్తన ప్రవర్తించాడో అమ్మా నేను ఇంకో మాడి కొంతమంది ఆడవాళ్ళు మన ఇళ్ళకి వస్తారు అంటే ఆడవాళ్ళకి చదువుతుంది పాపం బరువు వేసుకొని వస్తారండి ఏం బరువు అట్టికాయలు వేసుకొస్తారు ఎంత పైన పెట్టే నేను మావిడికి మా ముందు దించు ఏం చెయ్యి ముందు దించి మంచి ఇల్లు ఏం చెయ్యి మంచి ఇల్లు ఇచ్చిన తర్వాత అమ్మ టిఫిన్ చేసేవని అడుగు అర్థమైందా టిఫిన్ అట్టగా ఎంత నలభై ఆ ఇప్పుడు ఒక అంబై అయింది ముప్పైకి ఇచ్చిన చూత్తేనే భక్తురాలి మిమ్మల్ని ముందు దించు భారాన్ని ఆమె ఊరక రాలా దొంగదా కదా ఆమె ఖచ్చితంగా ఒక ఆడ ఆమె కానీ నెత్తిన భారం పెట్టుకుని వచ్చింది అంటే అర్థం తన ఇంట్లో ఏదో సమస్య ఉంటేనే కదా వచ్చేది ఒక రోజైతే ఒక ఆమె బుట్ట దించరాకపోయాండి నేను ఒక అక్క బుట్ట దించరాకపోయి అంత భారం ఉంది దించి అక్కడ పెట్టిన తర్వాత మంచి ఆమెతో మాట్లాడి ఆమె కొను నేను ఏం చెప్తానంటే అంటే బేరాలు చేయకుండా కొను గీజులాడి గీజులాడి వాడు పంజాబ్ నుంచి వచ్చాడు ఒకడు రగ్గులేసుకొని వాడు మోసుకుంటు వాడు బేలం తెస్తున్నారు ఎంత ప్రాణం అంటే వాడు ఊపిరి పోయేటట్టుకుని తెలి దెబ్బకి వీళ్ళకేమో హిందీ రాదు వాడికేమో తెలుగు రాదు అట్ట చేసేట్టు చేసి నూట యాభై కొన్నమంటున్నారు వాడు సావాలా బతకాల కాబట్టి ఫ్రీలారా ఏమంటానంటే మన సువార్త చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రీలారా మనం వెళ్ళటానికి కొన్ని సందర్భాలు ఉంటాయి వాళ్ళు రావటానికి కొన్ని సందర్భం కొన్ని కొంతమంది మన దగ్గరికి వస్తారు వస్తారు రారా కొంతమంది మన దగ్గరికి వస్తారు వాళ్ళకి చెప్పే అవకాశం ఉందా లేదా ఎట్ట ఉంది ప్రేమ ద్వారా ఉంది ఎట్ట ఉందమ్మా ప్రేమ అంటే అది చూపించడం కాదు మన దించు ముందు పారాన్ని దించు మంచిల్లి ఏందమ్మా నీ పరిస్థితి ఎందుకు వచ్చావు కుటుంబ పరిస్థితి ఏందని అడుగు ఒక అక్కను అడిగితే ఏం చెప్పింది అక్క భర్త ఆయన మంచాన ఉన్నాడు పక్షిపాతం వచ్చింది నన్ను అసలు ఎప్పుడు పంపలేదు బయటికి పాపం పక్షిపాతం వచ్చిన కానీ కుటుంబ పరిస్థితి బాగలేదు చెప్పగానే అప్పుడు నీకు ఆటోమేటిక్ ఊరు కలిగి అక్కడ నీ హృదయానికి ఏం వచ్చేసింది నీకు అర్థమైపోయిద్ది అక్క ఆమెకి అప్పుడు ఆమె చెబుతావు నువ్వు ఏమని చెబుతావు అక్క కేసుప్రభుని నమ్ముకో అలా మీ ఊర్లో మంది మీదే ఊరు గవిన వారిపాలెం మందిరం ఉంటే వెళ్ళక్క దేవుడు సహాయం చేస్తాడు లేదు టిఫిన్ తిను అట్లా మనం ఏందంటే దగ్గరికి వచ్చిన వాళ్ళని మనం ప్రేమించడం ద్వారా సువార్త ప్రకటించచ్చా లేదా ఇంకొక ఆమె ఉంది అంటే సువార్త ప్రకటించడానికి మార్గాలు చెబుతున్నాయి వ్యక్తిగత సువార్త ఒక హక్కు ఉంది ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసింది సువార్త చెప్పాలి అని వాళ్ళ ఇంట్లో ఎప్పుడో సందర్భం వచ్చింది మనం ఎప్పుడు వీళ్ళని ప్రార్థనకి వెళ్తానే అసహించుకుంటున్నారు వాళ్ళు ఓకే అసహించుకొని సందర్భం కోసం ఎదురు చూసింది ప్రార్థన చేసింది ఒక అనొకదేనా కుటుంబం మొత్తం అనారోగ్య పాలయ్యారు జలాలు వచ్చేసినాయి ఎవరికి ఆ కుటుంబం మొత్తానికి ఇది నాకు ఎన్ని నిరసాక్ష్యాలు అని చెబుతుంది ఆ కుటుంబం మొత్తం అనారోగ్యాలు వచ్చేసి ఇక అది అవకాశంగా బయలుదేరింది ఇంట్లోకి ఇల్లు చూస్తే వండుకునే పరిస్థితి కూడా లేదు రోజు అన్నం ఉండికి వెళ్తుంది వాళ్ళకి ఉదయం టిఫిను అన్నం పాలు ఇక వాళ్ళని మాములుగా దెబ్బకి లేచారు వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేయమనాలా వాళ్ళు చేయమంటారా ఆ కుటుంబం మొత్తం మందిరానికి వస్తున్నారండి ఈ రోజున ఇది వ్యక్తిగతంగా ప్రకటించడానికి మనకు మంచి అవకాశాలు అందుకే వ్యక్తిగత స్వార్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈజీగా ప్రకటించవచ్చు మనం అయితే ఒకటి మొదలు పెట్టమే యేసు ప్రభు నమ్ముకో మీ దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అట్ట అనబాక ఒక మార్గం ఉంటుంది దానికి ఎట్లా ఉంటుంది వ్యక్తిగత స్వార్థ ప్రకటించాడు యేసు ప్రభు గారు ఎవరికి ఎవరు ప్రకటించాడు సమరయ స్త్రీకి వ్యక్తిగత స్వార్థ అంటే యేసు ప్రభు ప్రకటించి సమర స్త్రీకి ఏ విధంగా పోయాడు ఆమె అప్రోచ్ చేయడు ఆమెను మంచి అడిగాడు నేను మీరు ఆమె తెచ్చిన ఆమెను దించి మాకు డజిల్ నీపాను మీరు మంచి ఫస్ట్ ఆమెను దాహం అన్నాడు అయ్యా చేద లేదు అందా అందా నేను ఇస్తాను జీవజలపు ఓటిస్తాను నీ స్థితి ఏంది నీ పరిస్థితి ఏందని చక్కగా మాట్లాడి తనను తాను బయలుపరుచుకున్నాడు మనల్ని మనం బయటపరచుకోవడం దేవుణ్ణి పరిచయం చేస్తాం వాళ్ళకి కాబట్టి వ్యక్తిగత సువార్త కాబట్టి రొట్టె తిన్న మనం ఏం చేయాలి ఖచ్చితంగా సువార్త ఖచ్చితంగా ప్రకటించ చెప్పాలా నేను ర్యానింగివరం అని కూరతాను పరిచేరికి వరం నేను మొదట్లో రెండు వేల పదమూడు నుంచి నేను మినిస్ట్రీకి పోతాను అండి ఆ ఊరు నేను వెళ్ళినప్పుడు మొదట ఒక చిన్న రూమ్లో కూడుకునేవాళ్ళ వాళ్ళు ఈరోజు ఎంత మందిరం అయింది ఎంతకంటే డబల్ అయ్యేది జానం దీనికి కారణం ఎవరంటే ఒక ఆమె వెళ్ళిన పరిచారకుండా వదలదండి వారంలో కవర్ చేసింది ఊరంతా ఎవరు యాక మంచాన్ని ఉన్నాడంటే ఆ మనిషిని బట్టిద్దాక ఆయన కాడకెళ్ళటం ప్రార్థన చేయటం వెళ్ళటం ప్రార్థన చేయటం వెళ్ళటం ప్రార్థన చేయటం రేపకు వచ్చారు ఆమె తీసుకొచ్చిన నేను లో కనపడ్డారు ఒక నాలుగు ఫ్యామిలీస్ సంఘాన్ని అభివృద్ధి చెందాల్సిన బాధ్యత కనాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిదమ్మా ప్రతి మనిషిది ఖచ్చితమైన మాటలు ఎవరిది రొట్టె అట్టాని మళ్ళీ మానుకునేవు తినకుండా మళ్ళీ అని మానుకుంటావేమో ఖచ్చితంగా తినాల్సిందే ఆ తిన్న నువ్వు ఏం చేయాలా సువార్త చెప్పాల్సిందే అది నీ వ్యక్తిగత బాధ్యత సంఘం అభివృద్ధి చెందలేదు అనే ఆ తిన్నవాళ్ళు ఎవరు అని అన్నారంటే నీదే అది నీ రొట్టె ఎంత తిన్నా ఎంత దాగా అని ప్రశ్నించాల్సి వచ్చింది నేను మళ్ళీ మనం ఏం చేయాలా దీనిలో కూడా సరే ఇంతకాలం అయిపోయింది రొట్టి తిన్న మనం ఏం చేయాలా మీరు బాటేశాలు ఇచ్చేటప్పుడు అంకులు చెప్పిస్తారు కదా సాక్షాలు ఏమంటాడు మేము సంఘము దేవుని వాక్ వాక్యం చెబుతాము అని అంటారా అప్పుడు అన్నిటికీ చేయొచ్చే ఇప్పుడే మానేసావు వాటి వ్యక్తిగతంగా ఏ అవకాశం దొరికితే అయితే ప్రాముఖ్యమైన అవకాశం ఏంటంటే సంఘము ద్వారా స్వార్థ ప్రకటించే అవకాశం చాలా ఈజీ అవకాశం అది అది చేయొచ్చు అందరం అందులో ఖచ్చితంగా పాల్గొనాలి వ్యక్తిగతంగా అందుకే ఒక దైర్డు ఒక చక్కని మాట ఏమన్నాడు అంటే లోకంలో రక్షణ లేని ప్రతి వ్యక్తి నీకు సువార్త చెప్పాల్సిన వాడు నీకు ఎదురు పడేవాళ్ళు నీ కాడకు వచ్చేవాళ్ళు నువ్వు వెళ్ళే వాళ్ళు అందరూ నువ్వు సువార్త చెప్పడానికి నీకు సిద్ధపరిచినోళ్ళే ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి దేవుడిని తీసుకెళ్ళాడు అంటే ఆ ప్రదేశంలో ప్రజలకు నువ్వు ఎలా ఉండాలా సాక్షిగా ఉండాలా ప్రేమతో ఉండాలా అవసరమైన సాట సువార్త ఆ టీసీ దగ్గరికి వెళ్ళిన ఆ టీసీ ఎన్నాడా లేదా ముందు నమ్ముకున్నాడు లేదు సంగ తర్వాత సంగతి ఆ టీసీ ముందు అసలు మీ దేవుడు ఏంది మీ సిద్ధాంతం ఏంది బైబిల్ ఏందో చెప్పు అన్నాడంట ఆ వ్యక్తితో పైన సంగ తర్వాత కానీ ముందు కూర్చోబెట్టి మంచి ఒక గ్లాస్ తాగాయని అని అంటే అది సాక్ష్యం ద్వారా సువార్త మొదటిగా సాక్ష్యం ద్వారా సువార్త ప్రేమ ద్వారా సువార్త వ్యక్తిగతంగా మనం చెప్పొచ్చు మన కోవర్కర్స్కి మనం మనం ఉన్న నిజాయితీ ఇంకోటి మనం చెప్పక్కర్లా కొన్ని విషయాల్లో మనం చేసే ఉద్యోగాలు కానీ మనం ఉన్న చోట మన నిజాయితీయే వాళ్ళకు స్వార్థ చెప్పింది అవకాశం వచ్చినప్పుడు మనం చేయకపోవటం అప్పులు కానీ అవినీతి కానీ మనం చేయనప్పుడే వాళ్ళకి అర్థమైపోయిద్ది ఏంది అన్న ఇంత నిజాయితీగా ఉన్నాడు అన్ని అవకాశాలు వచ్చినా తీసుకోవట్లేదు ఎందుకు ఇంత నిజాయితీగా ఉన్నాడని అక్క అన్నను బట్టి ఏమైద్దమ్మా ఏమైద్ది మన నిజాయితీ తెలిసిద్ధాన్ని మన గురించి అర్థమైద్ది మనం చెప్పక్కర్లా మన వ్యక్తిత్వమే మన బిహేవియరే మన గురించి సాక్ష్యం ఇస్తుంది మన సువార్త మనమే అందుకే పత్రికలు ఎవరంట మనం ఇచ్చే పత్రికలు పక్కన పెట్టండి మనమే పత్రిక అందుకే క్రీస్తు పత్రికలు మీరు కాదా అన్నాడు పౌలు పత్రికలు ఎవరు అందుకే పక్కన ఉండే వాళ్ళు మనం ఇచ్చే పత్రిక చదివేది ముందు ఎవరు చదువుతారు మనల్ని రీడ్ చేస్తారు మనం ఏంటో చదువుతారు మనం చదివినాక ఓకే కాబట్టి మనల్ని మనల్ని చదువుతారు కాబట్టి రొట్టె తిన్న మనము చదువా మళ్ళీ ఆ మాట నేను చదువుతాను ఇప్పుడు మీరు పలకండి అందరూ నా శరీరము ఈ మీరు ఈ రొట్టెను తిని అందరూ పలకాలి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రచురించడం అంటే ఏం చేయటం ఎన్ని ప్రశ్న నాలుగు అయిపోయింది చివరి ప్రశ్న ఏందయ్యా అసలు బల్ల ఏంటి బల్ల ఏం చూపిస్తుంది బల్ల ఏంటమ్మా ఏంటిది చాలా ఉంది పాతిక సంగతులు ఉన్నాయి అవి చెప్పలే ఒకటి ముఖ్యంగా బల్ల ప్రభు శరీరం ఏంటిదమ్మా అది ప్రభు శరీరము ఆయన రక్తం ఏంటిది అది ఎలా వచ్చింది మన దగ్గరికి ఇప్పుడు ఒక పాత్రగా ఎట్లా పాత్ర ఒక పాత్ర అంటే ఇప్పుడు మనం అందరం ఊరివి మనం అందరం ఊరివి ఇప్పుడు మారతక్క ఇక్కడ తెలిసిన వాళ్ళు పేరు బాగా మారతక్క అన్నం ఉండేవి కదా ఇంటి దగ్గర అన్నం ఉండొచ్చు ఒక కొండ రెండు ఒకటే కొండ ఇప్పుడు మన పాత్ర అంటే ఇప్పుడు మనం అందరం ఎవరివి ఒక కొండలో తినే వాళ్ళని ఏమంటాం ఇప్పుడు ఒక పాత్రలో చేసే ఏమంటాం ఇది మనం అందరం ఎవరివి ఒకే ఫ్యామిలీ మనం ఎవరివి ఒకే కుటుంబం అంటే ఐక్యత మనకి ఎక్కడ వారమో ఎచ్చట వారము రకరకాల నేపథ్యాలకు చెందిన వాళ్ళం మనం గ్రామాలు కానీ కులాలు కానీ రకరకాల నేపథ్యాలు చెందిన వాళ్ళు ఎక్కడొచ్చు కానీ రక్షించబడి ప్రభు రక్తంతో కడగబడిన మనం అందరం ఇప్పుడు ఎవరివి ఏక శరీరం అమ్మా ఏక శరీరం నల్లని ఒక చక్కని పాటం నల్లని వారని తెల్లని వారని లేదు దేవుని ఇంటివారిగా మనల్ని చేశాడు మనందరం ఎవరు ఇప్పుడు దేవుని ఇంటి వారము ఒక్కళ్ళమే అనమాట ఒకే బాడీ మనం ఒక బాడీలో అవయవాలం చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనం ఒక శరీ మనం ఒక పాత్రలో తింటున్నా కుటుంబ సభ్యులు ఎవరు అమ్మా ఒక కుటుంబం అంది దేవుడు ఎంత దేవుడి జ్ఞానం ఎంత గొప్పది అందుకే నేను మరలా చెప్తున్నాను దేవుడు మనల్ని ఒక కుం కుటుంబ సభ్యులుగా ఇంటివారిగా చేశాడు ఒక పాత్రలోనే చేసేవారిగా చేశాడు అంటే ఇది ఎంత ఐక్యతను చూపిస్తామండి ఏం చూపిస్తున్నా కుటుంబ సభ్యులు ఏం చేస్తారు ఎప్పుడేమో ఎలా ఉంటారు ఆ కుటుంబం ఏమేమి ఆలోచిస్తారు కుటుంబ సభ్యులు ఆ కుటుంబం క్షేమంగా ఎలా ఉండాలి ఆ కుటుంబంకు అవసరత లేని కుటుంబం అక్కర్లేంది ఆలోచిస్తారా మనం కూడా ఏ కుటుంబం మన ఖచ్చితంగా రెండు కుటుంబాలు ఇచ్చాడు దేవుడు భూమి మీద ఏమేంటి ఒకటి మన వ్యక్తిగత కుటుంబం ఇది ఖచ్చితంగా కట్టుకోవాలి రెండవది ఆత్మీయ కుటుంబం అంటే సంఘం ఈ రెండు కుటుంబాలు మనకి ప్రపంచంలో ఎవరికి లేవి ప్రపంచంలో ఇప్పుడు నీ అంబానీ ఉన్నాడు ఏ కాడకి దేని గురించి ఆలోచిస్తాడు దేని గురించి అక్కోడి గురించి ఆలోచిస్తాడు అదాని గురించి ఆలోచించడు ప్రధానమంత్రి మోడీ గురించి కూడా ఆలోచించడు ప్రధానమంత్రి మోడీ ఎవరి గురించి ఆలోచిస్తాడు తన తన కుటుంబం తన బంధువులు ఎవరి గురించి ఆలోచిస్తాడు కానీ మనం మాత్రమే ఎవరి గురించి ఆలోచిస్తాం మన కుటుంబం గురించి మన సంఘం అనే కుటుంబం కోసం మనం చూసా దేవుడు మనం గొప్పాలం ఇప్పుడు వాళ్ళు గొప్పాల ఎవరు గొప్పవాళ్ళు అంత ఆస్తి ఉండ వాళ్ళు గొప్పలు కాదు మనం ఇక్కడ ఎవరుమైనా సరే ఏ నేపథ్యమైనా సరే మనం అందరము ఎవరిమి ఒక్క ఇంటి వారము దేవుని ఇంటి వారము ఎవరమ్మా ఏమని కాబట్టి ఇంట్లో భవిష్యత్తు అంటే మీరు మీరు కొత్త సంఘం మీ మీ సంఘాన్ని చూస్తుంటే నేను రక్షించబడి వచ్చిన మా షీలోకు గుర్తుకు వస్తుంది రెండు వేల ఏడులో షీలో ఎట్టే ఉండేది మాకు కూడా అంటే ఎట్టుండేదంటే ఇప్పుడు ఏం అవ్వలేదు అని అది కొత్తగా ఉన్నారు మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు కూడా మన సహోదరులు వీళ్ళు ఎవరమ్మా మన సహోదరులు ఐక్యత అనే మాటకు వచ్చేసరికి బైబిల్లో ఒకే వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేశారు చూడండి నూట ముప్పై మూడో కీర్తం నేను ముగిస్తా ఒకటి అయింది టైము ఒకటిన్నర కాల మొత్తం క్లోజ్ చేస్తాను ఐక్యత అనే కాడ నూట ముప్పై మూడో కీర్తం చదవండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అహరోను గెడ్డము మీద కారి అతని అంగీల మంచు మట్టుకు దిగజారిన పరిమల తైలము వలే వండును చాలమ్మా ఎవరంట ఏ వ్యక్తిని పరిచయం చేశాడు ఇక్కడ అహరోనుని పరిచయం చేశాడు ఎవరిని ఐక్యత అన్న ఏ వ్యక్తిని తీసుకురాలా దేవుడు ఎవరిని తెచ్చాడు ఎందుకు తెచ్చాడు అహరోన్నే అహరోన్నే ఎందుకు తెచ్చాడు చెప్పండి వాకింగ్ చదివిన వాళ్ళు ఎవరైనా మోసే ఎవరు అహరోను మోషే అన్న బైబుల్ మొత్తంలో ఏ అన్న తమ్మును చూసి సంతోషించినట్టు ఉన్నాడా బైబుల్లో తమ్ముని చూసి సంతోషించిన అన్న ఎవరన్నా ఉండారా ఫస్ట్ కయ్యూను తమ్మును చూసి చంపేశాడు సరే మధ్యలో ఏసేపు అన్నలో తమ్ముడు వస్తున్నాట ఈసేయాలన్నాడు దావీది అన్నలో తమ్ముడు ఇవరా ఈడు నా మనకంటే ఈడు ఎందుకు వచ్చేవరా నువ్వు అయ్యి అన్నాడు తర్వాత సరే కొత్త నిబంధనలో కొద్దాం తప్పిపోయిన కుమారుడు అన్న తప్పిపోయిన కుమారుడు అన్న తప్పిపోయి తిరిగి వచ్చాడు తమ్ముడు అసూయి పడ్డాడు లేదా అహరోవ్ ఏమన్నాడు అహరో అన్నయ్యగా చూడండి నిర్గమాకాండం మూడో అధ్యాయం నిర్గమాకాండము మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నాలుగు పద్నాలుగు అందుకు నాలుగు పద్నాలుగు అక్క ఆయన మోసే మీద కోప్పడి ఆ ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు ముందు సంతోషించు పలకండి అమ్మాయి మాట ఏ అన్న ఈ అన్నా పలకండి అతడు నిన్ను చూచి తన హృదయం మందు సంతోషించే అన్న ఎవరాయన ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా నీ సహోదరుని చూసి పైకేమో వందన నిన్న చెబుతున్నాడు అన్న వందనాలన్నా అని ఇడొచ్చాడా అనుకుంటారు అట్లా అనుకుంటారని నేను అంటలేదు ఎందుకు అహరోను గెడ్డము అహరోను తైలము అహరోను అంగి ఎందుకు చెప్పాడంటే తమ్ముణ్ణి చూసి ఏం చేస్తాడమ్మా సంతోషం ఈరోజు ఈ ప్రపంచంలో అన్నలు అందరూ తమ్ముడు అన్నదమ్ముల వైరమే బైబిల్ మొత్తం వాళ్ళు కూడా యాకోబను యాకోబోలు అన్న కూడా అంతేగా తమ్ముడు నేసేయాలి దొరికితే అనుకున్నాడు ఎవరు తమ్ముడేమో ఆశీర్వాదాలు దొంగిలిచుకొని తమ్ముడు వెళ్ళాడు ఆయన పని అయింది అనుకో తమ్ముళ్ళు ఏమో దొంగిలిచ్చి వెళ్ళిపోవటం తమ్ముళ్ళ పని తమ్ముళ్ళ పని ఏంది ఏ ఈ కొత్త తమ్ముడు కూడా అంతే కదా కొత్త నిన్న తమ్ముడు కూడా ఆస్తి నాకు ఇవని వెళ్ళిపోయాడు పాత నిబంధనలు యాకోబేమో ఆశీర్వాదాలు దొంగిలిచ్చి అయితే తమ్ముడికి ఇంకో లక్షన్ ఉంది వెళ్ళి తిరిగి వచ్చే ఎలక్షన్ ఎక్కువకి ఎవరికి తమ్ముడికి వెళ్ళి తిరిగి వచ్చే లక్షణం అన్నలేమో అసూ లక్షణం ఇప్పుడు తిరిగి వచ్చిన తమ్ముడు ఎవరు ఈడ కూడా తిరిగి వచ్చాడు ఏ తమ్ముడు ఇక్కడ మోసే ఎన్ని సంవత్సరాలు తిరిగి వస్తున్నాడు నలభై సంవత్సరాలకు తిరిగి వస్తున్నాడు ఎన్ని పార్టీ కి తిరిగి వస్తున్నాడు నలభై సంవత్సరాలు ఉన్నాడు అన్నతో ఆ గొడవైపోయి వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలో ఆ మందంతా కాసిన తర్వాత అరవై సంవత్సరాలు పెట్టినవి వస్తున్నాడు ఇప్పుడు ఎదురయ్యాడు ఎవరు తమ్ముణ్ణి చూసి హృదయంలో ఏమి చేశాడమ్మా ఈ ఒక్క తలంపు చాలు కాబట్టి మన కుటుంబంలో మన సహోదరుణ్ణి సహోదరిని చూసి ఏం చేయాలమ్మా ఎక్కడ సంతోషం ఇది ఇది ప్రాముఖ్యం ఎక్కడా పైకి కాదు నవ్వి నిన్న అన్న చెప్పి నా మాట కాదు ఏ అన్న నిన్న అన్న వచ్చారు నిన్న నిన్న చెప్పాడు పైకి ఏం ప్రేజ్లాంటి వచ్చాడా అనుకుంటారట అత కాదు హృదయంలో ఏముందో ఆ బయటికి కూడా సంతోషిద్దాం ఉదయం మన సహోదరుని చూసి మనం ఏం చేద్దాం సంతోషం ఆనందం రావాలి మనకి ఏం రావాలా ఒకటి నేను ఒకసారి బక్సింగ్ గారు బాత్రూమ్లు గడగమన్నాడు అండి ఒక ఆయన్ని ఏం చేశాడు బాత్రూమ్ కడగమంటే అస్సలు బాత్రూమ్ కడగలేకపోతున్నా ఇలా ఆ చేతరీ చూసి ఆ కడిగి ఆయనకంటే ఒక సేవకుడు వచ్చి చెయ్యేసి భుజం మీద నువ్వు అవి మన విశ్వాసులు సహోదరులు వాళ్ళ పరిశుద్ధుల యొక్క బాత్రూమ్ అనుకో నువ్వు కడిగేత్తావు అన్నాడంట ఏమన్నాడు ఎవరి పరిశుద్ధులు నా కొడుకు నా సహోదరుడి నేను కడగాలి అని అనుకో ఏం చేస్తావు అప్పుడు ఇక ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్న అయ్యా ఎవరి ఎవరిది ఇది మా సహోదరులే కదా అని అనుకున్న తర్వాత ఆనందంతో లెట్లు గడుగుతున్నారంట అంటే ఎప్పుడైనా సరేనండి మనం ఒకటి గుర్తుపెట్టి మన హృదయంలో ఉన్న ఇంటెన్సిటీని బట్టే మన ఆనందం ఆధారపడి ఉంటుంది అంతేనా ఇది మన హృదయంలో అనుకున్న దాన్ని బట్టే హృదయంలో నిజంగా తిను అన్నవాడు వేరు పైకి వేసుకో తిను అన్న అంతే కదా అందుకే హృదయం అందు ఏం చేయాలా అందుకే అహరోనునే ఎందుకు చెప్పాడంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అంటే ఎవరిని చెప్పాడు అక్కడ అది అహరోను గెడ్డము నుండి కారు పరిమల తైలం అక్కడ అన్నాడు ఆశీర్వాదం పలకండి ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంటది ఎక్కడా ఐక్యతలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉంటుందమ్మా ఆశీర్వాదం శాశ్వత జీవం ఉంటుంది ఐక్యత కాబట్టి దేవుని ఇంటి వారం మనం ఈ బల్లలో పాల్గొంటున్నామంటే మనందరం ఎవరివి ఒక కుటుంబ సభ్యులం కాబట్టి ఐదు ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చినాయా సరే చివరిలో ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను లైన్ కాలేదు లెంక ఒకటి పదే అక్కడ బలవర్తమానం అయిపోయినట్టు ఉంది మూడో వర్తమానం ఉండి దాడ సరే ఆరో సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు రొట్టె మిగులుతుందా మిగులుంది కదా అక్క ఎక్కడైనా మిగిలిద్ది మిగిలింది ఎవరిది ఆ ఒకటి లోకంలో ఉన్నవాళ్ళు వెరీ గుడ్ ఆ రెండోది మిగిలింది ఎవరిది అది ప్రశ్న ఇప్పుడు ఈ గత ఐదు నెలల నుంచి బల్ల గురించి మెడిటేట్ చేస్తున్నాను అక్క మిగిలింది ఎవరిది అక్క చెప్పింది ఒక అక్క చెప్పింది ఏం చెప్పింది అంటే లోకంలో రక్షణ లేని వాళ్ళది ఆ మిగిలింది ఎవరిది ఇంకా విశ్వాసులే విశ్వాసులే రక్షించబడ్డారు కానీ తిన్న వాళ్ళది మూడవది మీ ఇంట్లో అన్నం ఎందుకు మిగిలితే ఆలోచిస్తే మీకు అన్నీ వస్తాయి ఆన్సర్స్ కొంతవర్షన్ వాళ్ళు చెప్పేసింది అక్క ఆ ఇంట్లో అక్క అన్నం ఉండరు ఒకరోజు అన్నం ఉండరు మా ఐదుగురికి ఉండారు ఒక మనిషి అన్నం మిగిలిపోయింది మనిషి ఆడే ఉండాడు దేనికి అలిగాడు ఎవరిది అలిగినోళ్ళది వీలేని రొట్టెవరు దాకా మీ సంఘంలో ఎవరన్నా అలిగితే అసలు ఏమంటానంటే ప్రియులారా కొంతమంది అలుగుతారు ఎక్కగా అలిగింది ఎవరి మీద నువ్వు నిన్ను అందేమో నేను అన్న నేను మన నవీన్ని పట్టుకొని తిట్టా అలగాల్సిందరి మీద ఏం చేసింది అసలు ఏమ్మా అంతేగా మా నాన్నకి నాకు గొడవ అయిందమ్మా ఒకసారి ఎవరికి అలగాల్సింది ఎవరి మీద అన్నం మీద అలిగా నేను చింతకాయ పచ్చడి నూరేరు ఆ రోజు నాకు ఇష్టమైంది ఎనిమిదో క్లాస్ చదువుతున్నాను నేను ఎనిమిదో క్లాస్ చదువుతుంటే చింతకాయ పచ్చలు ఏడు జనం పప్పులేసి నూరేరు ఆ రోజు ఆ రోజు అలిగా నేను మా నాన్న ఎట్టోడు అంటే మామూలు గెట్టోడు కాదు వాడిని అసలు అడగొద్దు అని ముసుకేసా ఇంకా పిలుస్తారు ఏమని అన్నం తినడానికి పిలుస్తారని నేను చూస్తుంటే వాళ్ళు బాగా తినే రావాలని భలే ఉంది భలే ఉంది అంటున్నాడు మా నాన్న ఇంకా పిలుస్తారు ఇంకా పిలుస్తారు అంటే నాకేమో లోన తెగాకలు అవుతుంది ప్లేట్లు గడిగారు ఆడబెట్టి ఆడబెట్టి ఆడపడేసి లైట్లు ఆపేసారు కావాలని ఊరకనే ఉన్నారు అసలు ఈడేం చేస్తున్నాడు నేను అటు ఎనిమిదో క్లాస్ అవుతుంది ఈడు వయసు అనుకో ఇక ముసుగు తీసి వెళ్ళా ఏం చేసి ప్లేట్ తీసుకొని మమ్మ వచ్చి లైట్ వేసింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలిగినప్పుడు డబల్ తింటున్నా కాబట్టి ఎవరి మీదమ్మా ఒక వ్యక్తితో నీకు గొడవ రావచ్చు నేను చెప్తున్నాను మళ్ళీ ఒక ఒక వ్యక్తితో అభిప్రాయ భేదం రావచ్చు కానీ దేని మీద అలగొద్దు కొత్తగా ఉన్నారు చెప్తున్నాను సంఘం మీద అలగొద్దు మందిరాల మీద ఈరోజు సంఘాలు ఇది ఎక్కువైపోయింది వ్యక్తుల మధ్య గొడవలు తీసుకొచ్చి దేని మీద సంఘం మీద అలగటం చెప్పరు అసలు కొంతమంది అసలు చెప్పరు అసలు ఎందుకని కూడా చెప్పండి ఏంది చెప్పమంటే చెప్పరు వెళ్ళి ఇంటికి వెళ్ళి పాపం సేవ కూడా చచ్చిపోవాలి ఎందుకు అలిగాడు కూడా శబ్దం కాదు అలిగేవా నీ రొట్టె మిగిలిపోయిద్ది నేనేమంటున్నానంటే ప్రియుల ఇంకో మాట చెప్తున్నా ఒక మనిషి మీద అభిప్రాయం పేద రావచ్చు అతనితో బలకపాక కొన్నాళ్ళు నేను చెబుతున్నాగా కొన్నాళ్ళు పలకపాక నీ మందిరం మీద మటుకు ఏం చేయతూ ఇలా దేవుని బల్ల మీద అసలు ఎందుకంటే ప్రభు నేనేం చేయలేదు కదా చేశాడా ప్రభువు నిన్నేం చేయలే మరలా చెబుతున్నాను ఈ మాట అలుగు వ్యక్తుల మీద అలుగు అంతేగాని దేని మీద అలగొద్దు దేని మీద ప్రభు బల్ల మీద అలగొద్దు దేవుని మందిరం మీద అలగొద్దు ఇప్పుడు గొడవ అయింది మా నాన్న తగ్గ మళ్ళీ చెబుతున్నాం మా నాన్న మీద అలుగు పలకపాక ఆయనతో అన్నమేం చేసింది పాపం నీ కడుపు మాడా నా కడుపు నన్ను తిడుతుంది ఎవరా నాలుగుతో అందేమో ఆయనతో నన్ను మాడిసేవు కదరా అని తిడుతుంది నన్ను అట్టానే మిగిలింది ఏమేంటి ఏమేంటి చెప్పింది ఎవరెవరి లోకంలో రక్షణ లేని వాళ్ళు అలిగిన వాళ్ళని తినని వారి ఇంకొకటి అనారోగ్యవంతులు తినరు ఎవరు తినరు అనారోగ్యవంతులు అంటే ఎవరు రక్షించబడ్డారు ఇంకా బలహీనతతో కొనసాగుతున్నావు నువ్వు చేయ చేయట్లా నీకు ఇష్టం లేదు ఏమి ఇష్టం లేదు క్షమించమని అడగటం ఇష్టం లేదు తినాలని వాళ్ళది బల్ల దేవుడు ఏమంటున్నాడంటే క్షమాపణ అడుగు ఏమడుగు క్షమాపణ అడుగు ఏ వచ్చాయి ఏం పర్లేదు దేవుడు క్షమిస్తాడు నిన్ను అర్థమైంది అని చెప్పింది ఏం పర్లేదు దాన్ని దాన్ని పోస్ట్ పోన్ చేయబాక ఒక ఆయన రక్షించబడిన ఆయన పది సంవత్సరాలు దేవునికి దూరం అయ్యాడు ఎన్ని సంవత్సరాలు ఆయన మళ్ళీ బాప్ టిస్ట్ ఇవ్వాలా అవసరంలా నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పది సంవత్సరాలు విడిపోయారు భార్యాభర్త పెళ్ళి అయింది ఎన్ని సంవత్సరాలు పెళ్ళైనాక పది సంవత్సరాలు గొడవ అయింది ఇద్దరికి విడిపోయారు ఎన్ని సంవత్సరాలు పెద్ద మనుషులు మళ్ళీ బాగు చేశారు వాళ్ళిద్దరిని బాగు చేసిన తర్వాత కలిపారు మళ్ళీ పెళ్లి చేస్తారు వాళ్ళకి ఏడని చేశారు ఆడపళ్ళు మళ్ళీ బాబిస్తుంది ఏం కాస్త ఉన్నప్పుడు కొనసాగిపోవటమే వాళ్ళు పది సంవత్సరాల దూరం అవు ఏం పర్లా దేవుడు మరలా ఏమడుగు క్షమాపణ అడుగు కాబట్టి ఇంకా అనారోగ్యవంతుడు గుండపాక అందుకే మన ఇంట్లో ఉండిన అన్నం అన్నం ఎవరు తినరు ఆరోగ్యం లేని వాళ్ళు తినలేరు వాళ్ళు ఒకవేళ అనారోగ్యంగా ఉంటున్నావేమో నువ్వు క్షమాపణ అడుగు స్వస్థత ఇస్తాడు మీకు సంగతి తెలుసా తెలీదు ప్రభు బల్ల స్వస్థపరుస్తుంది మనల్ని ఇందాక చెప్పే కదా ఆ ఏడు సంగతులు బల్ల కూడా పరిశుద్ధపరుస్తుంది మనల్ని పరిశుద్ధపరిచే ఇంకా ఉండదు ఏసు నామం పరిశుద్ధపరుస్తుంది ప్రభు బల్ల కూడా మనల్ని ఏం చేస్తుంది నేను విన్నాను మరి ఒక వ్యక్తి చెప్తే విన్నాను కుష్ఠు వ్యాధులు కుష్టు తగ్గిందంట బలలు చేసినప్పుడు వాస్తవం చెప్పాలంటే కుష్టు వ్యాధులు తాకిని మనం తాకాం బక్సింగ్ గారి దేని అభ్యంతరం చెప్పలేదు కుష్టి వ్యాధులు వచ్చినా వాళ్ళు బలలో చేయేసిన బళ్ళ అందరు తీసుకున్నారంట ఆ కుష్టి వ్యాధి తాగిన ఎంగిల్ చేసిన ఆ రసం అందరు తాగారంట కొన్నాళ్ళకి ఆ కుష్టి తాగిపోయిందంట ప్రభు బలలో స్వస్థత ఉంది ఏముందమ్మా స్వస్థత ఆరోగ్యం ఇస్తాడు దేవుడు తప్పకుండా అనారోగ్యవంతుని ఆరోగ్యవంతులుగా చేస్తాడు కాబట్టి ఆ రోజు కూడా చెప్పుకున్నాం ఏంది అది ఎవరు బలలో చెయ్యి వేయరు వాళ్ళను ఉండద్దు లోకంలో రక్షణ లేనో లేరు అలిగినో లేరు అమ్మా రక్షించబడి పళ్ళ యొక్క ప్రాముఖ్యత ఎరగకుండా దేవుని ఇంటికి దూరమయ్యే వాళ్ళు ఎరగేయరు సమాధాన పడకుండా బల చేయని వాళ్ళు ఉన్నారు అలా నువ్వు వాళ్ళలో ఏ జాబితాలో నువ్వు ఉండద్దు ప్రభు బలలో చేయదు చివరికి స్టోరీ చెప్తాను కదా ఒక ఆయనకి నలుగురు భార్యలు అంట ఎంతమంది అమ్మా ఉన్నారు ఏడోళ్ళు నలుగురు భార్యలు మనందరికి ఉన్నారు చెప్తా మీకు అర్థమైంది నాకు కూడా ఉన్నారు ఆ భార్యలు అని అర్థమైతే వాళ్ళలో ఎక్కువగా ప్రేమించాల్సింది మొదటి భార్య అసలైన భార్య వాళ్ళ అసలైన భార్య ఒక ఆమె ఎవరమ్మా అసలైన భార్యలు ఎంతమంది మిగతా వాళ్ళని తర్వాత చేసుకున్నాడు కానీ ఆ భర్త అత్యంత ప్రాముఖ్యత ముడికి నాలుగో భార్యకి ఇచ్చాడంట ఎన్నో భార్యకి అతి ప్రాముఖ్యత ఇచ్చాడు ఎవరికి ముగ్గురులో ఎవరికినంత ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చాడు నాలుగో భార్యకి ఇచ్చాడు మూడో భార్యను కూడా ప్రేమించాడు కానీ నాలుగో భార్య కోసం ప్రేమించాడు నాలుగో భార్యకి సేవ చేయడం కోసం మూడో భార్యని పెట్టాడు ఈ మూడో భార్య నాలుగో భార్య కోసం ప్రేమించాడు ప్రేమించాడేవుని మూడో భార్యని తర్వాత ఇంకెవరు మిగిలిరు రెండవ భార్య రెండో భార్య అప్పుడప్పుడు ప్రేమించాడేవిని అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అసలు ఆమెను అప్పుడప్పుడు ఆడగ తీసుకెళ్తాం యస్కర్షణలు తిప్పడం అవన్నీ చేశాడేవుని అత్యంత నిర్లక్ష్యం చేసిన భార్య ఎవరంటే మొదటి భార్య అస్సలు పట్టించుకోలేమని పక్క చిక్కిపోయింది ఆమెను అసలు ఏ మాత్రం ఆమె స్థితి కూడా చూడలేదు ఆయనకి మరణం సమీపించింది ఏం సమీపించింది డాక్టర్లు చచ్చిపోతావని చెప్పారు ఇప్పుడు ఆయన మొదటి బా నాలుగవ భార్యని పిలిచాడు ఎన్నో భార్యని ఆమెను అడిగాడు అమ్మా నేను చచ్చిపోతానంట నాతో వస్తావా ఎందుకంటే బాగా ప్రేమించాడు కదా అని ఏమని అడిగాడు నేను చచ్చిపోతానంట డాక్టర్లు చెప్పారు నువ్వు నాతో వస్తావా భలేవుళ్ళు అండి నువ్వు చచ్చిపోతే నేను రాను నువ్వు చచ్చిపోయినాక నీకు నాకు సంబంధం లేదు నేను నీకు వేరైపోతాను అంట ఏమంది నేనుండి నేనేమైపోతాను వేరైపోతాను చాలా బాధ వేసిందంట ఎందుకు అంతగా ప్రేమించిన భార్య ఏమంటుంది నేను నీతో నీకు నాకేముండదు చనిపోయిన వెంటనే సంబంధం ఎగిపోయి అంటుందంట తర్వాత మూడవ భార్యను పిలిచాడంట అమ్మా నేను చనిపోతాను చనిపోతానంట నువ్వు నాతో వస్తావా ఏమందంట ఏమంటే నువ్వు చనిపోగానే నేను ఆటోమేటిక్గా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతానండి అన్న ఇంకా బాధ వేసిందంట ఈ మాటకి ఏ మాటకి నేనేం చేతిలోకి వెళ్ళిపోతాను వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతాను అని ఇంకా బాధ వేసిందంట నా భార్య ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది వేరే చేతికి వెళ్ళిపోతుంది ఇంకా బాధ వేసిందంట ఇప్పుడు ఇంకా మిగిలిన ఎవరు రెండో భార్య మిగిలింది రెండో భార్యని పిలిచాడంట అమ్మ నేను చనిపోతానంట నాతో వస్తావా ఆ వస్తానండి శ్మశానం దాకా వస్తా దాకా వస్తా ఆ వెనక్కి వచ్చేస్తానండి ఇంకా బాధ వేసిందంట ఇప్పుడు మిగిలిందెవరు మొదటి భార్యను పిలిచాడంట అమ్మ నినాళ్ళు నేను నిర్లక్ష్యం చేసి నేను చచ్చిపోతానంట నాతో వస్తావా ఏమండి నేను నీతో రాకే ఆడగోతానండి నేను నీ కోసమే ఉన్నానండి నువ్వు చచ్చిపోతే నేను నీతో చచ్చిపోతాను నీతోనే వస్తాను ఇక దుఃఖం ఆగలేదంట ఎవరికి దేనికి ప్రాముఖ్యత ఇయ్యాలో దానికి ఇవ్వాల ఇప్పుడు ఎవరు నాలుగురు భార్యలు నాలుగవ భార్య మన శరీరం ఎవరమ్మా మన శరీరం మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది ఎవరికి బతికినంతకాలం అంతా దీనికే అందుకే ఎఫ్ఎస్ రాసిన పత్రి తనను తన శరీరమును ప్రేమించినాడు అన్నాడు ఎక్కువ ప్రేమించవరికి ఆశీష్కి ఎక్కువ ఇష్టం చెప్పండి ఎవరికి ఇష్టం నేనంటే నీకే ఇష్టం అంతే ఇంకెవరికి ఇష్టం వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం అంత అబద్ధం అది నువ్వంటే నీకు ఇష్టం ఫస్ట్ కాబట్టి మన శరీరాన్ని ప్రేమించు చనిపోంగలు ఏమవుతుంది ఆటోమేటిక్గా మనం వేరైపోతుంది సంబంధం లేదు శరీరానికి ఇప్పుడు రెండవది రెండవ భార్య ఏమంది ఆస్తులు బంగారం మన బ్యాలెన్స్ బ్యాలన్స్ ఏమైపోతాయమ్మ ఆటోమేటిక్గా నా అకౌంట్లో పది లక్షలు ఉన్నాయి లేవులే అంటే అనుకుందాం ఎగ్జాంపుల్ మళ్ళీ ఉండయి అనుకోని అన్న ఒక యాపిలి అంటే ఉదాహరణ చెబుతున్నా ఒక పది లక్ష అంటే మా బామారు చేయడం పది లక్షలు ఏ చేయడానికి అర్థం లేదు లేవులే చెబుతున్నా పది లక్షలు ఉండయి అనుకుందాం నేను చచ్చిపోయాను ఈరోజు సాయంత్రం రేపు ఎవరు ఎవతి అన్నాయి ఎవరెవతి నేను ఎవరు నామినీ పెడతానో వారి అయిపోతాయి అంటే ఆటోమేటిక్గా ఏమైపోతాయి మా అమ్మ రాత్రిలో మొన్న చదువుతుంది మా అమ్మకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పెట్టుకున్నాం అప్పుడు మా చెల్లెలు అంటే బంగారం పనిచేసింది అంట అంటే మనిషి యొక్క స్థితి ఏంటంటే మనం చనిపోయిన తర్వాత ఆస్తులు అంతస్తులు ఏమవుతాయి వేరే వాళ్ళ చేతకి ఆటోమేటిక్గా అసలు నువ్వు ఈ అక్కర్లు నువ్వు పంచక్కర్ల వాళ్ళే పంచుకుంటారు నీ బంగారం గుర్తు పెట్టుకో తగాదు లేకుండా పంచుకుంటారులే లేకపోతే తగాదలు పెట్టకుండా ముందే పంచి చచ్చిపో ఎందుకైనా మంచిది అర్థమైందా కాబట్టి ఆటోమేటిక్ ఏమైపోతాయి మన ఆస్తులు వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి ఇది రెండో భార్య ఇంకెవరు మూడో భార్య ఏమంత మూడో భార్య రెండో భార్య సమస్యనందాక ఎవరు మన బంధువులు మన స్నేహితులు వాళ్ళ కోసం చాలా జీవితాన్ని త్యాగం చేసాం మనం వాళ్ళు వస్తే ఉండి పెట్టాం వాళ్ళు వస్తే బాగా ఏడ దాకా వస్తారు వాళ్ళు సమాధి దాకొస్తారంతే అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఎవరైనా ఈవెన్ నా భార్య నా భర్త అయినా ఏడదాకొస్తాడు భార్య చచ్చిపోతే భర్త భార్య చచ్చిపోతే భార్య భర్త ఏడదాకొస్తాడు మంచిగా భార్యనైతే అసలు రానిరు మన హిందూ సాంప్రదాయంలో ఆమె ఏడే ముసికేసి కూర్చోబెడతారు ఆమె ఆడగొడబా అని రాని ఇక అసలు భార్య ఎవరు మొదటి భార్య అసలైన భార్య మన భక్తి జీవితం ఆయన అత్యంత నిర్లక్ష్యం చేసింది ఎవరిని అత్యంత బక్క చిక్కిపోయిన భార్య ఎవరు మన మొదటి భార్య మనకు తెలుసు ఈ భక్తి జీవితం అంత వచ్చిందని తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నాం అయితే ఒకటి ఇక్కడ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలా మొదటి భార్యకి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు సేవకులు అవ్వచ్చు మంచి భక్తి జీవితం కలిగిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఈ మిగతా మూడు భార్యలను ఏం చేయలేదు వాళ్ళు లెక్క చేయలే వాళ్ళు మొదటి బార్యకే ఇచ్చారు ఎందుకంటే మనతో వచ్చేదేదో దానికి ప్రాముఖ్యత ఇద్దాం మనం ఈ స్టోరీ అన్నాక నాకు చాలా దుఃఖం కూడా వేసింది నాకు నిజమే కదా మొదటి భార్య మనతో ఏది వస్తుందో దాన్ని మనం ఏం చేస్తున్నాం ఎక్కువగా మనం నిర్లక్ష్య పెడుతున్నాం కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ నలుగురు భార్యలు అందరికీ ఉండాలి లేదా అప్పుడు ఏమన్నా ఉన్నారా నీకు నాకు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నారు ఉన్నారా లేదా ఏ పారీకి ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం కొంతమంది ఆ బంధువులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కొంతమంది చూడండి మీరు మా బంధువులు 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 అంటూ ఉంటారు ఏకాడికి వాళ్ళు ఏడదాకొస్తారు మధ్యాహ్నం దాకే నీకు వచ్చేది కొంతమంది శరీరాన్ని అంత ప్రేమించలేదు ఆస్తుల్ని ప్రేమిస్తారు డబ్బులు ప్రేమిస్తారు కొంతమంది ఏం ప్రేమిస్తారు కొంతమంది జీవితాంతం డబ్బే డబ్బు 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 బంగారం డబ్బు బంగారం డబ్బు అంటే ఇక్కడ మంచి వాళ్ళు సియో నోళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు అటు అటు ఎవరు కానీ అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకో నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్న చెప్పాడు అన్న క్వీన్ ఎలిజిబెత్ చచ్చిపోతే ఆమె కిరీటం కూడా ఆమె అంట పాల అందుకే బైబిల్ ఉంది గణ ఆమె అంట ఏమి దిగవు దిగుతాయా బంగారుపు చిన్నదన్ను వదిలి పెడతారా నీకోసం ఒక్కట గోడ వదలరా వాటన్నిటికీ ప్రయాతిచ్చి మనతో వచ్చే ఏంటిది మన భక్తి జీవితం దానికి ప్రాముఖ్యత ఇద్దాం ఎందుకంటే మనతో వచ్చేది ఏదో దానికి ఇద్దాం ప్రాముఖ్యత ఎందుకంటే రేపు చచ్చిపోవచ్చు మనం సాయంత్రం చచ్చిపోవచ్చు చెప్పలేము మనం ఏమైనా చెప్పగలమా ఇన్ని రోజులు బతుకుతామని చెప్పగలమా అనారోగ్యవంతులు ఎక్కువ తొందరగా చచ్చిపోతారు అనుకుంటున్నామండి పిల్లలు మింగు బాగానే ఉంటున్నారు బెల్లల మెంగనోడే పోతున్నాడు తపాలన మా ఊర్లో ఒక ఆయన వాడు శ్రీరాములని ముసలి ముగ్గురు ముగిస్తున్నాను నేను అయిపోయింది ఒకటిన్నరకు ముగిస్తానని చెప్పి కదా ముసలి వాళ్ళు ముగ్గురుండేవాళ్ళు అండి మరియమ్మ భాగ్యమ్మ వెంకట సుబ్బమ్మ ముసలోళ్ళు ఎప్పుడు పోదామా అని కాసుకొని ఉండేవాళ్ళు అట్లుండే వాళ్ళు ఆయన పుర్రోడు ఎంత ఎత్తు ఉండేవాడు మనిషి వేగుండేవాడు అసలు ఏమమ్మా ఎప్పుడు పెడతారు భోజనాలు అనేవాడు ఎవరిని ఎప్పుడు పెడతారు అనేవాడు ఆ ఎప్పుడు చూసినా మా సాగు అర్థం అనేవాళ్ళు వాళ్ళు మా నాయన ముందు వాళ్ళు హామీ వాళ్ళు ముగ్గురు ఈయన భోజనం తిన్నారండి వాళ్ళ ముగ్గురు ముగ్గురు కూర్చొని తిన్నారు ఏమమ్మా నాయనమ్మ ఆయన మీ భోజనాలు అడిగితే మీరే చేశారు ఆయన భోజనం తింటున్నారు కదా నాయనమ్మ కాబట్టి ఎవరు భోజనం ఎవరు తింటారో తెలియదు ఒకవేళ మన భోజనం ఎవరని రేపు తింటారేమో ఎప్పుడు పోతామో తెలియదు దేనికి ప్రాముఖ్యత ఇద్దాం ఈరోజు తీర్మానం చేసుకొని మనలో చేద్దాం